యాక్షన్. అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారు, గౌరవ సలహాదారులు, ముఖ్య సలహాదారులు, రెబల్ స్టార్ డాక్టర్ యువి కృష్ణరాజు గారు, మన మధ్యకి విచ్చేసినటువంటి అన్నగారు డాక్టర్ శ్రీ ఎం మోహన్ బాబు గారు, పూర్వ అధ్యక్షులు, పెద్దలు మురళీమోహన్ గారు, పూర్వ అధ్యక్షులు, దీవించడానికి వచ్చినటువంటి పెద్దలు సుబ్బరామరెడ్డి గారు, శ్రీ పరుచురి అక్కయ్య డాక్టర్ శ్రీమతి జయసుధా కపార్ గారు, అదేవిధంగా మన మధ్య ఈరోజున మాస్టర్ ఆఫ్ సెరమనీస్గా విచ్చేసి దీవెనలు అందించడానికి వచ్చినటువంటి శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు, పెద్దలందరికీ, ఆఫీస్ బేరర్స్కి అందరికి కూడా స్వాగతం. 26 ఏళ్ల ఘన చరిత్ర, ఎందరో మహానుభావులు ఈ యొక్క వృక్షంగా ఎదిగినటువంటి మాకి నీళ్లు పోసి పోషించి పెంచారు, అందరికీ వందనములు. గత 6 ఏళ్లుగా ఈ వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇస్తూ పనిచేసుకుంటూ వస్తున్నాం మాలో. ఈ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేయడం, దాన్ని ముందుకు తీసుకురావడం, అవకాశాలటువంటి కార్యక్రమాలు. ఈసారి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, తొలి పలుకులు మాత్రమే. ప్రతి టర్మ్కి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ టర్మ్లో ప్రధానంగా సభ్యులు పెరిగారు, దాదాపు 900 మంది సభ్యులు ఉన్నారు. ఈ యొక్క సభ్యుల్లో ఎందరో ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఉంటున్నారు, కాబట్టి వెల్ఫేర్కి ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క టర్మ్ని మేము ఒక టీమ్గా తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రధానంగా ఈసారి ఫస్ట్ టైం చరిత్రలో 880 మంది సభ్యులు, ఈసారి దాదాపు 70 మంది సభ్యులుగా చేరడం జరిగింది. ఈసారి అంతేకాకుండా లైఫ్ ఇన్సూరెన్సు ఫస్ట్ టైం 856 మందికి, అందులో 754 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ టైం, ప్రతి ఒక్క మెంబర్కి లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. అందులో 5 క్లెయిమ్స్ రాళ్లపల్లి గారితో సహా ఈచ్ ఫ్యామిలీకి 3 లక్షల రూపాయలు పంపించడం ఈ యొక్క టర్మ్ యొక్క ప్రత్యేకతల్లో ఒకటి. అదేవిధంగా 469 లైఫ్స్కి మెడిక్లెయిమ్ ఫస్ట్ టైం ఇంతమందికి చేయడం జరిగింది. 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలకి ప్రతి సంవత్సరం మెడిక్లెయిమ్కి మా ఈరోజు కడుతూ వస్తుంది. అదేవిధంగా పెన్షన్స్ 5 నుంచి 6 వేల మందికి పెన్షన్స్ చేసి 31 మందికి ఈ రోజున పెన్షన్స్ మా అందిస్తుంది. ఫస్ట్ టైం కృష్ణరాజు గారి చేతుల మీదుగా, వారి శ్రీమతి గారి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి స్కీమ్ లాంచ్ అవ్వడం జరుగుతుంది. మా కళ్యాణ లక్ష్మి అనౌన్స్ చేసే విధంగా 1,1016 ఎవరికి అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి డిజర్వింగ్ పీపుల్కి ఇవ్వాలని కూడా తీసుకోవడం జరిగింది. ఆర్టిస్టులకి ఒక్కొక్కసారి ప్రైవసీ పబ్లిక్లో చాలా ఇబ్బంది, బస్సుల్లో వెళ్ళడం, ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ద్విచక్ర వాహనాలు ఇస్తూనే ఉన్నాం. రాజేంద్ర ప్రసాద్ టర్మ్లో, శివాజీరాజు టర్మ్లో కూడా, ఈ టర్మ్లో కూడా ఒక 5 బైక్స్ ఈసారి ఇస్తున్నాం. 3 బైక్స్ ఈ రోజున పెద్దల చేతి మీదుగా అందుకుంటారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్లో 70 అప్లికేషన్స్, 2 బెడ్రూమ్ అప్లికేషన్స్ తయారు చేయడం జరిగింది. గౌరవ మంత్రి గారు శ్రీ తలసాని శ్రీనివాసరావు గారు మమ్మల్ని దీవించి వెంటనే ఇవన్నీ కూడా మా తరఫు నుంచి ఇస్తామని. గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి స్కీమ్, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఎవరి చికిత్స కానీ ఇటువంటి సమస్యలు వచ్చినా 5 లాక్స్ వరకు ఇస్తామని కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా
కళాకారుల పెన్షన్లు కూడా ప్రభుత్వం నుంచి నెక్స్ట్ మేము తీసుకోబోతున్నాం. అదేవిధంగా అవకాశాల కొరకు నెక్స్ట్ వన్ ఇయర్ కూడా ఎక్కువగా పనిచేయడం మేము అందరం కూడా ఇదివరకే రాజశేఖర్ జీవిత మేమందరం కూడా టీమ్గా వెళ్ళి అన్ని యూనియన్స్ కలుసుకోవడం జరిగింది. కాబట్టి ప్రధానంగా వెల్ఫేర్ ఈ యొక్క కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకెళ్దాం. పెద్దలందరి దీవెనలతో ఖచ్చితంగా ఒక మంచి భవిష్యత్తు మాకుంటుంది. ఫైనల్గా భిన్నంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ సంస్కృతి, భారతీయ చరిత్ర. ఎన్ని ఆలోచనలు వేరున్నా కలిసి పెద్దలను దీవెనలతో పెద్దల మద్దతుతో కలిసి ఒకటిగా పయనిస్తామని మేము మాటిస్తున్నాం. ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఎన్ని కుటుంబాలు కలహాలు వచ్చినా సర్దుకుపోవాలి, సర్దుకుపోతాం, సర్దిపోతాం, కలుసుందాం, కలిసి ఉంటే కలిసి సుఖము. కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ చెప్తూ పాత్రికేయ సోదరులకి, ప్రతి ఒక్కళ్ళకి, మా కమిటీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా డైరీ గురించి ఒక మాట చెప్పేసి అది జనరల్ సెక్రటరీ గారు మాట్లాడితే బెటర్. పెద్దలకి అందరికీ మరీ మరీ నమస్కారం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనం డైరీ తీసుకొచ్చి ఉన్నాము. ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మనం అన్నీ మాట్లాడుకోవాలి కాబట్టి ఇంకా ఎంతో చెయ్యాలి. మనం చేసింది సరిపోదనేదే నా మనసులో. అండ్ మేము చాలా టైం కూడా వేస్ట్ చేసాము. ఇంకా పైగా అయినా ఇలాంటి పొరపాట్లు జరగకుండా మేమందరం కలిసి ఇంకా స్పీడ్గా ఈ ఇయర్ ఎండింగ్ లోపల ఏమేమి చేయాలో అదంతా తప్పకుండా చేస్తాము. చేయగలిగితేనే ఉంటాము, లేదంటే దీంట్లో ఉండము. అదేదే లేదు, పెద్దలు ఉన్నారు. చిరంజీవి గారి వల్ల ఇప్పుడు మేము అందరూ కలిసి ఇక్కడ వచ్చి ఉన్నాము. ఆ గొప్ప ఆయనకే. ఎస్, హ్యాట్స్ ఆఫ్ టు మిస్టర్ చిరంజీవి గారు. అండ్ ఇక్కడ ఈ మన డైరీని ఇవాళ ఇంట్రడ్యూస్ చేస్తాము, దాని గురించి ఇంకా వీళ్ళు అతిథులు, గౌరవ సభ్యులు, పాత్రికేయ మిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మా అంటే ఒకనే నాగేశ్వరరావు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, ఇట్లా అందరూ కూర్చుని కనపడేవాళ్ళు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు ఇంతమంది మా ఎదురుగా కనపడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. మా మీటింగ్ అంటే అద్భుతమైన ఆర్టిస్టులు అందరు కూర్చుంటే మేము ఎదురుగా చేతులు కట్టుకుని కూర్చుని ఉండేవాళ్ళం అందరం. అది ఇవాళకి మళ్ళీ మీ అందరి యొక్క సహృదయంతో ఈ పని జరుగుతుంది. కాబట్టి ముందు మీ అందరికీ శిరసాభివందనం అండి. దీనికోసం మా అనే పదం కొత్తలోనే ఎట్లా మురళీమోహన్ గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ మరి ఎవరు కలిసి పెట్టారు కానీ మా అంటే అమ్మ. అసలు ఆ పదం ఎలా తట్టిందో మీకు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని సర్దాలి కానీ అది మా అంటే, మా అంటే అమ్మ. కాబట్టి ఇక్కడికి ఎన్నో ఆశలతో వచ్చేటువంటి వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించే సంస్థగా ఇది ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఫస్ట్ ఈ రోజున ముందు ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్లు ఉన్నారంటే గౌరవ ముఖ్య సలహాదారు ముందు ముందు రావాలండి. కృష్ణరాజు గారిని సతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందే కోరు. చాలా చిన్నదైతే
మాస్టర్ కార్డుకి మళ్ళీ అంత స్త్రీకి ఎంత వాల్యూ ఉంటుందో గమనిస్తున్నాను. ఇండస్ట్రీలో ఉన్నటువంటి సంస్థలు కానీ నటీనటులను కానీ ఆయన చేతుల ద్వారా సత్కారం అందుకో కలియుగ కర్ణుడు డాక్టర్ టి. సంగీతం అందిస్తూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దాన్ని పాడారు. దీని నుంచి కూడా ప్లే చేస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కరికి మనకు ఒక సౌల్ కావాలని ఆ అంతం. ఇప్పుడు అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడాలి. ప్రారంభం కురువామహే. రెండు, ఒకటి మన డైరీ లాంచింగ్, ఒకటి డిజిటల్ డైరీ లాంచింగ్, ఒకటి రెండు జరుగుతాయి. ముందు డైరీ లాంచింగ్ మెగా కలిపి లాంచ్ చేస్తున్నారు. సంతోషం. ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లు ఎవరైనా ఉంటే వారు వెనకాల నిలబడండి. వెళ్ళి చాలాసేపు నిలబడాలి, ఒప్పుకున్న వాళ్ళు రండి. ఎలక్ట్రానిక్ లంచ్. Thank you.
స్పేర్ చేసి దీని కోసం రావడం మా అని ఎవరు పెట్టారు గొప్ప పేరు అన్నారు మాకు గొప్పలకి ఇస్తుంటారు నేనంటాను అది వాళ్ళ నుంచి మనసులో నుంచి వచ్చింది కాదు అది ఎక్కడి నుంచో వచ్చింది అది ఎలా వచ్చిందంటే చెన్నైలో మేము తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అని కొంతమంది పెద్దలందరూ కలిసి ప్రభాకర్ గారు గుమ్మడి గారు జగ్గ గారు కృష్ణ నేను మేమందరం కలిసి చాలా కష్టపడి మురళీ మోహన్ గారు కూడా ఉన్నారు అప్పుడు అది పెట్టాం దాంతో సరిపెట్టకుండా ఆ అసోసియేషన్ని ఫస్ట్ టైం తీరుసీమలో పెద్ద సునామీ వచ్చినప్పుడు అసలు ఊహించలేనంత బాధలతో ప్రజలు ఇబ్బంది పడుతూ శవాల మధ్య నుంచి 6 బస్సులు వేసుకుని మేము దివిసీమకు వెళ్ళి ఆ శవాల మధ్యలో తిరుగుతూ అక్కడున్న వారిని మేము పలకరించి ఆదరించి చేశాం. దాంతో ఆర్టిస్టులు అంత ఇంత గొప్పవాళ్ళ అని ఒక గుర్తింపు. అంతకుముందు మామూలుగా ఆర్టిస్టులంటే గుర్తింపు ఉండేది, కానీ సినిమా వాళ్ళరా వాళ్ళరా వీళ్ళరా అనేవాళ్ళు అలాడది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు ఇలా చివర గార్లు పెట్టి పిలవడం మొదలుపెట్టి అంత స్థితికి అదొక్కటే కాదు చాలా రకాలు చేసాం. అప్పుడు ఏ నేషనల్ కెలామిటీ వచ్చినా ముందుండి చేయడం జరిగింది. అప్పుడే ట్రస్ట్ కూడా ఫామ్ చేసి ద్వారా సహాయం చేస్తూ ఉన్న మిగిలిన మనీ కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది ఆ అసోసియేషన్ ఇక్కడికి రావడం అంటే తల్లి ఒడిలోకి వస్తున్నది అని మా అన్నారు. ఆ మా ఒడిలోకి వచ్చి ఈ మా ఈరోజు ఇంత అభివృద్ధికి చెందంటే 26 సంవత్సరాలు. ఫౌండర్ ప్రెసిడెంట్ మావాడు చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చిరంజీవే కాదు ఇంకా చాలామంది కలిసి దీన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. దీన్ని ఇలాగే నిలబెట్టాలని, ఈ గౌరవాన్ని ఇలాగే ఉండేలా చేయాలని, అలా చేయాలంటే మాలో అంటే ఇప్పుడు 900 మంది దగ్గర మెంబర్స్ ఉన్నారు. ఈ మెంబర్స్ అందరూ నేను నా అనుకోకుండా మా అని అదే మన అని అందరూ కలిసి ఉండాలని, కలిసి చేయాలని చాలా అంటే చేశాం. ఇన్సూరెన్సులు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కూడా ఆర్టిస్టులకి ఎవరి మంత్ వచ్చేలాగా ఇలా చాలా కార్యక్రమాలు చేశాం. అలాగే ఇప్పుడు మన నరేష్ జీవిత పక్కనున్నాడు మా రాజశేఖర్, నువ్వు అక్కడే ఉంటావు ఎప్పుడు వెనకున్నా కానీ కానీ ముందుకు వచ్చి మంచి పనులు చేస్తుంటావు. అందరూ కలిసి మంచి పనులు చేస్తున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలని, ఇలాగే గౌరవం దక్కేలా చేయాలని నిలబెట్టిన చాలు మీరు. ఇంకా పెద్ద గౌరవం తీసుకురావకల్లా ఉన్న ఆర్టిస్టులకి సినిమా ఇండస్ట్రీకి ఉన్న గౌరవాన్ని నిలబెడితే చాలు. ఎందుకంటే ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ కంగారు పడి చూస్తున్నారు, హాలీవుడ్ దృష్టికి కూడా వెళ్తుంది. దాంతో బాహుబలి, సాహో, మన సైరా ఈ సినిమాతో
తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఇంత గొప్పదా? ఇంత గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారా? ఇంత గొప్ప ఆర్టిస్టులు ఉన్నారా అని ప్రతి ఒక్కరూ మనకే చూస్తున్నారు. ఎప్పుడైతే మనకే చూస్తున్నారో మన ఏ చిన్న విషయమైనా సరే వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రెస్ వారు కూడా రిలీజ్ చేయడం జరుగుద్ది, ప్రతి ఒక్కరు మాట్లాడుకోవడం జరుగుద్ది. అంచేత మన ప్రతి ఒక్క విషయం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా ముందడి వేసి మీరందరూ చేయాలని, దానికి మేమందరూ ఏం చేయాలో ఆల్రెడీ చిరంజీవి ఒక అమెరికాలో ఒక ఈవెంట్ ఇచ్చి కొంత కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు వచ్చేలా చేశారు. ఆ తర్వాత క్రికెట్ స్టేషన్లో చాలా మేము చాలామంది కూడా చేస్తాం, అందరూ కలిసి చేశారు. ఇక ముందు కూడా ఇలాంటి ఈవెంట్ ఏదైనా ఉంటే తప్పకుండా యంగ్స్టర్స్ అందరూ చూస్తున్నాడు మోహన్ బాబు లాగా యంగ్స్టర్ కదా, యంగ్స్టర్ అంటే మోహన్ బాబు ఇలా చూస్తున్నాడు, యంగ్స్టర్ నువ్వు యంగ్స్టర్వే అంటున్నాడు మురళి మోహన్. అంచేత అందరూ కలిసి ఒక పెద్ద ఈవెంట్ చేసి డిపాజిట్లో ఉన్న అమౌంట్ని ముట్టుకోకుండా దాన్ని 10 డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ తోటి అందరూ ఆ మెంబర్స్ అందరికీ కూడా చేయాలని, సహాయం చేయాలని, సహకరించాలని. అంటే ఇప్పుడు సినిమా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మేము కోఆర్డినేషన్ కమిటీని పెట్టాం. అప్పుడు ప్రొడ్యూసర్లకి ఆర్టిస్టులకి సాధారణంగా గొడవలు వస్తుంటాయి, అంతేకాకుండా మిగతా టెక్నీషియన్స్కి ఆర్టిస్ట్ కూడా రోజు పనిచేస్తారు కనుక ఏదో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దాన్ని కోర్టుకు వెళ్ళకుండా బయటకు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఈ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయంతో చాలా పనులు చేసాం. అప్పుడు చేస్తుండేవాళ్ళు, ఇప్పుడు కూడా ఒక మంచి కోఆర్డినేషన్ కమిటీ ఉందనుకుంటారు. కోఆర్డినేషన్ కమిటీ ఉన్నప్పుడు ఇంకా ఏర్పాటు చేయలేదు, చేయాలా? నేనే ఉండేవాడిని కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్గా. అవును, ఇంకా మైక్ మధ్య దగ్గరే ఉన్నా నేను. అంచేత ఒక మంచి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే బయటకు రాకుండా ఇక్కడే సర్వ్ చేసుకునేలా ఉండాలని, అంతేకాకుండా ఈ మా విషయాల్లో అందరూ ప్రెస్కి వెళ్ళి చెప్పకుండా పక్క బయట అక్కడ ఇక్కడ మాట్లాడకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మోహన్ బాబు, మురళీ మోహను, నేను మేమంతా ఉన్నాం. ఎప్పుడైనా సరే ఒక ఇంపార్టెంట్ పర్సన్స్ని ముగ్గురు నలుగురిలో పిలిచి ఒక జీవితకి రాజశేఖర్కి నరేష్కి చెప్తున్నాను, మీరు ఏదైనా మీ జనరల్గా అనేది మానవ సహజం ఉంటాయి, ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే మనం ఇక్కడున్నాం, ఏం ఆలోచించి తపస్సు చేసుకునేవాళ్ళం అని చదివి మామూలు ఇది. ఇందులో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ చిన్న ప్రాబ్లమ్స్ మీరే సర్దుబాటు చేసుకుని ఏదైనా కొంచెం పెద్ద ప్రాబ్లం ఉంటే మా అలాంటి వాళ్ళు పిలిచి, అంటే మన అలాంటి నేను గౌరవంగా అడ్వైజర్ గవర్నర్ గారికి అడ్వైజ్ చేస్తున్నాను నేను, ఈ పెద్దలందరూ ఇటువంటి వాళ్ళందరూ పిలిచి దీన్ని సామరస్యంగా మనమే పరిష్కరించుకుంటూ మన గౌరవాన్ని ఇలాగే నిలబెట్టాలని, ఇంకా బాగా అభివృద్ధులు తీసుకురావాలని కోరుకుంటూ నా ఆశీస్సులు. ధన్యవాదాలండి. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, కళాబంధు, కళాకారులు అంటే అమిత ఇష్టపడి ఆప్యాయత కనపరుస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ మీలో ఒకడిని అంటూ ఒక మిత్రులుగా కలిసిపోయేటటువంటి మా సుబ్బరామిరెడ్డి గారికి, అలాగే మా సోదర సమానులు, పెద్దలు, గౌరవ సలహాదారులు కృష్ణరాజు గారికి, అలాగే పూర్వ ప్రెసిడెంట్స్ శ్రీ మురళీమోహన్ గారికి, మోహన్ బాబు గారికి, మురళీమోహన్ గారికి, మోహన్ బాబు గారికి రెండు సార్లు చెప్పాలి, ఒకసారి చెప్తే కుదరదు అందుకని చెప్పి. అలాగే రెండు సార్లు చెప్పారు,
అమ్మలు వయోవృద్ధులు మనందరికంటే పెద్దవారు మోహన్ బాబు గారికి అలాగే మా సోదరులు తన పనిలో ఎంత నిష్ణాతులో రచయిత మిగతా వాటిలో కూడాను తన వంతు సహాయ సహకారం అందిస్తూ అందరూ సఖ్యంగా ఉండాలి చక్కగా అభివృద్ధి వైపు వెళ్ళాలి అంటూ ప్రయత్నం చేసేటువంటి మా పరుచూరి గోపాలకృష్ణ గారు అండ్ ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వర్తించడానికి పూనుకుని అన్ని రకాలుగాను తన వంతు సహాయ సహకారంతో తన ఎక్స్పీరియన్స్ తోటి ఇంత సజావుగా చక్కగా సాగడానికి కారణమైనటువంటి ప్రెసిడెంట్ మిత్రుడు నా సోదరుడు నరేష్ గారికి అంతకుముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఎలాగా ఒక ఇన్స్టిట్యూట్ని నడపాలి అనేది లేకపోయినా సరే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే నరేష్ అడిగిన వెంటనే దంపతులు జీవిత రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీగా వైస్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి మనకెందుకులే ఇది అనుకోకుండా వాళ్ళు ముందుకు వచ్చి త్వరితగతిన అన్నీ అర్థం చేసుకుని వాళ్ళ వంతు సహకారాలని చాలా పెద్ద ఎత్తున గతంలో ఎవరు చేయనంత ఉధృతంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ రకంగా వారిని వారి సేవల్ని వాళ్ళు వెళ్తున్న ఒక విధానాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అలాగే వారికి ఎప్పటి నుంచో సీనియర్స్ ఉన్నటువంటి ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి ఇతర వైస్ ప్రెసిడెంట్ హేమ బెనర్జీ ఇలాంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఇక్కడ విచ్చేసిన మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు ఇతర ఆహ్వానితులకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవటమే కాదు కొత్త దశాబ్దంలో కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ దశాబ్దం మొత్తం మనకు ఒక ఛాలెంజ్ లాగా ఉండాలి. సో మనం ఏం చేసిన సరే నెక్స్ట్ ఇయర్ వరకు ఏం చేస్తున్నాము అని కాకుండా లాంగ్ విజన్ ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తున్నాం అనే లాగా మనం కన్సాలిడేట్గా కాంక్రీట్గా మనం భవిష్యత్ ప్రణాళికని నిర్ణయించుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే దిశగా అకుంఠిత దీక్షతో దీన్ని ముందుకు వెళ్ళాలి. ఈ వెళ్ళే విధానంలో మనకేంటి మనకు మన స్వలాభం ఏంటి అని కాకుండా మన అందరం కలిసి మనకి ఇంత చేసేటువంటి మన తల్లి కళామ తల్లికి మనం ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఎలాగే కళామ తల్లిని గర్వపడే స్థాయిలో దాని బిడ్డలుగా తల్లి బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం అనే ఒకే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాను. అండ్ ఈ రోజున ఈ డైరీ గత 22 సంవత్సరాలుగా మేము ప్రింట్ చేస్తూనే ఉన్నాం. దానికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ టి సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి టి సుబ్బరామరెడ్డి గారు 25 సంవత్సరాల క్రితం వరద బాధితు నిధి సేకరణ కోసంగా అటు క్రికెటర్స్ని ఇటు సినిమా వాళ్ళని ఇద్దరిని కలిపి వైజాగ్ స్టేడియంలో క్రికెట్ ఆడించారు. దానికోసం ప్రత్యేకించి ఆయన శ్రద్ధాశక్తులతోటి కొంత ఆయన ఖర్చుతోటి వెళ్ళి ఆడి ఎంతో కొంత మొత్తం తీసుకొచ్చి ఆ రకంగా మేము ఇవ్వడం జరిగింది వరద బాధితులకి. ఆ సమయంలో ప్రత్యేక విమానంలో మేము అంతా వెళ్ళినప్పుడు మురళీమోహన్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఇలాంటి సహాయ సహకారాలు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి మనం కూడా చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బాధితులు వయోవృద్ధులు ఈరోజు ఎలాంటి సంపాదన లేకుండా ఉన్నాం ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ చేయాలి. మెడ్రాస్కి ఉన్నంత వరకు మీరు అందరూ చేశారు ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది అన్న మా ఇద్దరి ఆలోచన. వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది ఇండస్ట్రీ కొత్తగా హైదరాబాద్కు వస్తుంది అని అది గాలిలో ఉండగా ఆకాశంలో మాకు అది స్ఫురించింది. రాగానే నేను ఆయన ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంటే కాదు 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 నీకు ఎంత గ్లామర్ ఉంది నువ్వుంటే బాగుంటుంది నీ వెనక నేను ఉంటాను కదా చెప్పి ఆయన జనరల్ సెక్రటరీగా ఉండి నన్ను ప్రెసిడెంట్గా చేశారు. నేను అప్పుడే అన్నాను నాకు 10 మంది అత్యధిక శాతం ఏమి చెబితే అది నాకు జస్టిఫైడ్ అది కరెక్ట్గా ఉంటుందని నమ్మిన నేను నాకు తెలిసింది నాకు వచ్చిన ఆలోచనలు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలని కాకుండా 10 మంది ఏమనుకుంటారో దానిలో మంచి తీసుకుని అది ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఒక్క ఆలోచనతో మేము అలా ముందుకెళ్తూ చాలా అభినందనీయంగా చాలా చక్కగా చేసాం. అందరూ దాన్ని మెచ్చుకున్నారు బాగా చేశారు అని అన్నారు. ఆ చేసిన సమయంలోనే బైలాస్ని మేము చేయటం దాన్ని రిజిస్టర్ చేయటం జరిగింది. అదే సమయంలోనే డైరీ లాంటిది కూడా మనం పెట్టాలి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికి ఏదైనా అవసరం వస్తే ఎవరికి ఫోన్ చేయాలి అనేది తెలిసేది కాదు. అందుకని అలాంటి సమయంలో ఆ డైరీలో ఇన్ఫర్మేషన్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి
అలాగే కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కొన్ని సంస్థల యొక్క అడ్రస్ ఇస్తే కనుక వాళ్ళు వెళ్ళి ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి ఏదైనా వేషాలు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి అగమ్యగోచరంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి తిని అయోమయ పరిస్థితి కలగ చేయకూడదు. ఇది ఒక గైడెన్స్, ఈ డైరీ ఒక గైడెన్స్గా ఉండాలి, ప్రతి ఒక్కరు మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో వేసాం. అప్పట్లో చిన్న పాకెట్ డైరీగా ఉండేది, చిన్నది. అది అలాగ ఎవాల్వ్ అవుతూ ఈరోజు ఎంతో సుందరంగా చాలా చక్కగా తయారవుతూ బోల్డంత ఇన్ఫర్మేషన్ కేవలం ఆర్టిస్టులు వాళ్ళ తోటి ఆర్టిస్టులు నెంబర్లు వాళ్ళ అడ్రస్లే కాకుండా ఇతర ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఇతర 24 క్రాఫ్ట్ సంబంధించినటువంటి అన్ని రకాల అడ్రస్లు అందులో పొందుపరిచి విస్తృతంగా సమగ్రంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అన్నది అది అద్భుతం. అది అండ్ ఎవరిని అడుక్కోనక్కర్లేదు, ఎవరి వాళ్ళకి అనిపించి వెళ్ళాలంటే కనుక ఆ రోజు వెళ్ళి వాళ్ళని అడగచ్చు. అండ్ ఆ తర్వాత ఇన్సూరెన్స్ కానీ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ పెన్షన్స్ అని కానీ ఇప్పుడు ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మీ అని కానీ నా పేరుని తోటి చిరంజీవి కళ్యాణ్ అని అమ్మగారి పేరుతోటి విజయ నిర్మ గారితో ఏదో చేశారు, అది ఉందిగా ముందుగా తీస్తారు ఉంచండి పెన్షన్స్. అది అమ్మగారికి ఇచ్చే గౌరవం మనం, అది ఎందుకంటే ఆవిడ చాలా కంట్రిబ్యూట్ చేశారు. ఎవ్రీ మంత్ 15,000 రూపాయలు చొప్పున అది ఇస్తుండేవారు. ఆ రకంగా విజయనగరం గారు ఆవిడ ఉన్నంతకాలం ఆ రకంగా ఎంతో అంత ఇతోతికంగా ఇస్తుండేవారు. అట్లా మేము కూడా మా కాలాన్ని వెచ్చించి ఇతర దేశాలకు వెళ్ళి ఈవెంట్స్ని చేసి అక్కడి నుంచి 1 కోటి రూపాయల దాకా తీసుకురావడం జరిగింది అది లాస్ట్ ఇయర్. ఎందుకంటే ది సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి సో ఆ రకంగా ఎంతో కొంత దీన్ని కార్పస్ ఫండ్ని రేజ్ చేయడం కోసంగా ఇంతమంది యొక్క అవసరాలు తీర్చడం కోసంగా కార్పస్ ఫండ్ కావాలనే దాని ఆవశ్యకత ఎంతో ఉంది. అది ఎంత పెరిగితే కనుక మనం అంత విస్తృతంగా చేయగలం. ఎందుకంటే గతంలో 400 మంది 300 మంది మాత్రమే ఉండేవాళ్ళు, ఈరోజు 900 మంది దాకా ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళలో సగం మంది పైగా అవసరార్థులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి చేయొచ్చే విధంగా మనం చేసి సరిపోదు, ఇంకా చేయాలి. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఇంకా 2-3 ఈవెంట్స్ మనం తలపెట్టాలి. దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినట్లుగానే నేను నాగార్జున గారిని, బాలకృష్ణ గారిని, మహేష్ బాబుని, వీలైతే పవన్ కళ్యాణ్ కూడా నేను రిక్వెస్ట్ చేసి ప్రభాస్ అండ్ యంగ్ హీరోస్ లైక్ రామ్ చరణ్, అర్జున్, ఇంకా ఇతర హీరోస్ వీళ్ళందరూ కూడా పీరియాడికల్గా మనం తీసుకుని దానికి సంబంధించిన ఫారిన్ ఈవెంట్ మేనేజర్స్తో కోఆర్డినేట్ చేసుకుని ఎంతో కొంత మనకు వచ్చేలా చేసుకోగలిగితే కనుక వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి 3-4 డేస్ అండ్ జర్నీ టైం, అంతే తప్ప ఖర్చు కాదు. నేను గట్టిగా కూర్చుని వాళ్ళని అడిగితే కనుక అందరూ కన్విన్స్ అవుతారని నా మీద గౌరవంతో ఒప్పుకుంటారన్న ఆశాభావం నాకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కార్పస్ ఫండ్ ఎంత అక్యూములేట్ అయితే మనం అంత బలంగా మనం ముందుకు చేయగలం. ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చుకోవచ్చు కదా, బయట ఎలా ఉంటుందంటే ఏ మీరు అందరూ కోట్లు తీసుకుంటున్నారు కదా, ఏ వద్దు 10 కోట్లు ఇచ్చేస్తే ఏ వద్దు తలవ హీరో, అది కాదు. డబ్బులు ఇవ్వటం గురించి కాదు, డబ్బులు జనరేట్ చేయాలి. ప్రజలు ఎంతోమంది ముందుకు వచ్చి ఈ కళాకారులకి మేము సహాయం చేయడం కోసం ఉన్నామన్న భావంతో అప్పుడు వాళ్ళ నుంచి మనం తీసుకోవటం వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ తోటి ఇది 100 మందికి 1000 మందికి 1000 మందికి ఆ సంతృప్తి ఇవ్వడం కూడా మన బాధ్యత. ఆ రకంగా ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుని అది పేదలకి దానికి అవసరార్థులకి వీళ్ళందరికీ చేయటం అనేది మన బాధ్యత. దానికోసం మన అందరూ క్యాటలిస్ట్లాగా ఉందాం, దాని మధ్యవర్తులా ఉండి దాన్ని చేసుకుందాం. ఈ రకంగా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చెప్పండి నేను ఏ రకంగా సహాయం చేయాలి, ఏ రకంగా నేను ముందుండాలి, ఎవరిని ఎక్కడ అడగాలి, ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఏదైనా కావాల్సి వస్తే కనుక నేను ముందుంటాను, నేను చేస్తాను. ఈ మధ్య ఒక 2-3 ఎకరాల స్థలం కావాల్సి వస్తే కనుక నేను కేటీఆర్ గారిని డైరెక్ట్గా అడిగాను, అడిగితే అన్న చెప్పండి అన్న డెఫినెట్గా మీరు ఐడెంటిఫై చేయండి అన్నారు. ఐడెంటిఫై చేద్దాం అనుకునేలోగా మాకు తెలియకుండా మా ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, దాంతో స్టాల్ అయిపోయింది. అది కనుక లేకుండా ఉంటే కనుక అండ్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి, లేకపోతే ఇప్పటికీ 2-3 ఎకరాలు మాకు వచ్చేస్తుండేది. ఆల్రైట్ అయినా సరే ఏమి ఎక్కడే పోదు, ఆ స్థలం అక్కడే ఉంది, అదే ప్రభుత్వం ఉంది, మాట ఇచ్చిన మనుషులు ఉన్నారు కాబట్టి కొంచెం సజావుగా సర్దు మణిగిన తర్వాత అది తీసుకువచ్చి ఖచ్చితంగా మాని ఒక 2-3 ఎకరాల దీనిగా పెడదాం మనం. అది అయిన తర్వాత TV9 ప్రోగ్రాం నిన్న మొన్న జరిగినప్పుడు నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు కూడా వచ్చారు. ఆయన ప్రత్యేకించి నేను అడగకుండానే పెద్ద మనసుతోటి కేసీఆర్ గారు ఏమన్నారంటే మీరు సినిమా ఇండస్ట్రీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మీరు ఏ రకంగా దీని అభివృద్ధికి
మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే నేను రెడీగా ఉన్నాను. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంతకాలం మేము ఫోకస్ చేయలేదు, ఇప్పుడు చేయబోతున్నాం. మీరు చెప్పడానికి ప్రత్యేకించి హలో కింద కూర్చున్నప్పుడు ఆడియన్స్లో అక్కడ చెప్పారు, మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు. హీఈస్ వెరీ సీరియస్. ద ఓన్లీ థింగ్ ఈజ్ నేను నాగార్జున ఆ టైంలో ఉన్నాం కాబట్టి మేము అంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆలోచించి పెద్ద సలహాలు సంప్రదింపులు అన్నీ తీసుకుని ఏ రకంగా వెళితే మనం ప్రభుత్వ సహాయంతో దీన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళగలం, మరింత ముందుకు తీసుకెళ్లగలం అనేటువంటి ఆలోచనతో మనం ఇవ్వగలిగితే కనుక చేయటానికి కేసీఆర్ ప్రభుత్వం రెడీగా ఉన్నది. అది వినియోగించుకుందాం. అది వినియోగించుకోవాలంటే కనుక ముందు మనందరం ఏకాభిప్రాయానికి రావాలి. ఇది నేను తీసుకొచ్చాను, నేను సంపాదించాను కాదు, ఇదంతా కలిపి మేము అనుకుంటాం. మీరు ఉండండి ఫోర్ ఫ్రంట్లో, ప్రజెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ విత్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ మీరంతా ఉండండి. మీరు చేయండి, మీ వెనకాల సపోర్ట్గా మేము ఉంటాం. అండ్ ఇందులో ఎవరికి పేరు వెళ్తుంది, ఎవరు పేరు సంపాదించుకుంటారు కానే కాదు, అందరం కలిపి ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలి, మాకి పేరు తీసుకురావాలి, మా నా లెవెల్లో ఉంచాలి. కాబట్టి ఈ వ్యవహారం అయిపోయిన తర్వాత విత్ ఇన్ ఏ మంత్స్ టైం మనం లోపాయి గారుగా అందరం కలిపి ఒక మీటింగ్ చేసుకుని పెద్దలం, ముఖ్యంగా మన అందరికీ పెద్ద ఆయన ఆయన కూడా మనం కూర్చోబెట్టుకుని మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన కూడా ఎనార్మస్ ఎక్స్పీరియన్స్ తోటి ఆయన సలహాలు ఇవ్వగలరు. అండ్ అటు ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడిగి ఏమైనా చేసి అడిగి తీసుకురాగల సత్తా ఉన్నటువంటి బ్రదర్ మోహన్ బాబు గారు. సో వీళ్ళందరూ సహాయ సహకారాలతో రెండు రాష్ట్రాల్లోనూ మనం లబ్ధి పొందొచ్చు నా ఉద్దేశం. ఎందుకంటే ఒక అలారమింగ్ అనే విషయం నేను గ్రహించింది ఏంటంటే, నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మన చెన్నై నడిగర్ సంఘం, నడిగర్ సంఘం మనకంటే చాలా పవర్ఫుల్గా వెళ్ళిపోతుంది, మనకంటే కోట్లు కోట్లు అక్కడ అక్యూములేట్ అయ్యి కార్పస్ ఫండ్ అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కూడా కట్టించే పరిస్థితి, గవర్నమెంటే ఇవ్వక్కర్లేదు వీళ్ళే కట్టించే పరిస్థితి అంత ఇదిగా వెళుతున్నారు. అండ్ ఏంటి ఆ స్థాయికి మనం వెళ్ళలేకపోతున్నాం ఏంటి, ఏదో గదిలో కూర్చొని మీటింగ్లు పెట్టుకుంటూ ఏదో కొద్దిగా పోస్తుంటే ఒక 2000 పెన్షనో 3000 పెన్షనో ఏదో ఒక ఇలాంటి స్కూటర్, ఇది కాదు పెద్ద స్థాయికి వెళ్ళాలి మనం, అలా వెళ్ళలేకపోతున్నామే అని అనుకున్నాను. కానీ అక్కడ కూడా డబ్బు పెరిగే కొలది అంతర్గత కుమ్ములాట్లు స్టార్ట్ అయ్యి ఈ రోజున నడిగర సంఘం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఈ రోజున డోలాయమాన పరిస్థితిలో ఉంది. థ్యాంక్ గాడ్. సో అగ్రెసివ్గా వెళితే ఆ డేంజర్ ఉంది, కాబట్టి కన్స్ట్రక్ట్గా వెళ్ళాలని మాత్రం మన అందరం మనసులో పెట్టుకోవాలి. నా ఎయిమ్, నేను కర్ణాటక సంబంధించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ అసోసియేషన్ ఈ రోజున అద్భుతమైనటువంటి కార్పొరేట్ స్టైల్లో 4 అంతస్తుల బిల్డింగ్ కట్టారు. అక్కడికి నేను మోహన్ బాబు గారు మీరున్నారు, అర్జున నాజర్ ఉన్నాడు, అందరూ మన నడిగర సంఘం ప్రెసిడెంట్. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు నేను చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే ఒక థియేటర్ కట్టుకున్నారు, రిక్రియేషన్ రూమ్స్ కట్టుకున్నారు, అండ్ చిన్న క్లబ్ లాంటిది కట్టుకున్నారు, అండ్ మీటింగ్ హాల్స్ కట్టుకున్నారు. ఇదంతా కలిసి గవర్నమెంట్ స్థలం ఇచ్చింది. ఈరోజు కూడా గవర్నమెంట్ మన స్థలం ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. బట్ వాళ్ళు వస్తున్నా వాళ్ళు ఇస్తామన్నా వినియోగించుకునే స్థితిలో మనం ఎక్కడో చిన్న జాప్యం చిన్న ల్యాబ్స్ తోటి మనం దాన్ని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మీరందరూ విస్తృతంగా ఆలోచించి చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక అది మన కుటుంబ సభలో జరిగే ఇవే కాబట్టి మన లోపల సర్దుకుందాం. మా గురించి మంచి ఉంటే మైక్లో చెప్దాము, చెడు ఉంటే చెవులో చెప్పుకుందాం అన్నది నా కోరిక. లాస్ట్ టైం నేను డిస్టర్బ్ ఫీల్ అయ్యాను, ఏంటిది నేను మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, నాగబాబు గారు ఉన్నప్పుడు, నాగబాబు ఉన్నప్పుడు, అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నప్పుడు ఎక్కడ ఏది రాలేదు, ఏది చేద్దామో ఉన్నటువంటి కార్పొరేషన్ ఆధారం చేసుకుని ఎంతో కొంత ముందుకు వెళుతూ చేసావు. ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి నరేష్ గారు దాన్ని కొంచెం పెంపొందించి ముందుకు వెళ్ళారు విత్ ద సపోర్ట్ ఆఫ్ జీవిత. అండ్ కానీ ఇంతకంటే ఎక్కువ చేయాలి, చేయాలి అంటే ఎక్కడో ఏదో ఆపేస్తుంది, ముందుకు వెళ్ళలేకపోతున్నాం. నేను ముందు వెళ్తాను వెళ్ళకూడదు. దానికి ఏమాత్రం చిన్న విభేదాలు ఉన్నా సరే పిలవండి, మీరు సమన్ చేయండి, రిక్వెస్ట్ కాదు సమన్ చేయండి, వస్తాం, ఇది చేయాలకూడదు, మీరు చేయండి, మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి చేసి మనందరం కలిసి వెళ్ళి మాకు ఇలా కావాలంటే మనం కర్ణాటక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కంటే పెద్ద బిల్డింగ్ కట్టించుకునే అవకాశం మనకుంది. ఈ మాట ఎందుకంటే మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత రియాక్ట్ కాదు,
ముందు కేసీఆర్ గారే అడిగారు, అది నిన్న కాక మొన్న అడిగారు. కాబట్టి వాళ్ళంతా రెడీగా ఉన్నారు. మనం చెప్పుకోవాలి మా ఇండస్ట్రీ హోల్సమ్ ఇది కావాలండి, అండ్ ప్రత్యేకించి మా అసోసియేషన్ ఇది కావాలంటే ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ వెళ్ళాలి అంటే నేను ముందు వెళ్తాను గ్రేట్ గేట్ క్రాష్లో రకం తనుకోవద్దు, అందరూ కలిసి చేయిపెట్టి సమంగా వెళ్దాం రండి. లేదా ముందున్నటువంటి ప్రజెంట్ బాడీ మెంబర్స్ అందరూ మీరు వెళ్ళండి, వెనక మేము ఉంటాం. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఆ దిశగా ఆలోచించండి తప్ప మరో రకంగా ఉండద్దు. మన కుటుంబంలో ప్రతి వాళ్ళకి వస్తుంది. నేను సురేఖ రోజు కొట్టుకుంటాం తిట్టుకుంటాం, కానీ మీకు ఎవరైనా తెలుసా? ఇక్కడ ఆదర్శ దంపతులు అబ్బా అనుకుంటారు, ఎక్కడికి పెళ్ళికెళ్ళి ఇద్దరు చక్కగా నవ్వుకుని చేసి బయటికెళ్తాను, లోపలికి వెళ్ళక చీని దించేస్తుంది, నేను క్లీన్ చేసుకుంటాను, బయట ఎవరికి తెలియదు. అలాగే ఇది కూడా అలాగ ఉండాలి ఆ కోరిక. అవి చిన్న చిన్న ఉంటాయి, చిలిపిలాగా తప్ప పెద్ద చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తాను. అండ్ మీరు చక్కగా వెళ్తారని తెలుసు. మీడియా ఎలా ఉంటుందంటే ఆకలికి ఉన్న పులుల్లా ఉంటారు వీళ్ళందరూ, టైగర్స్. ఎక్కడ ఏది దొరుకుతుందో పట్టుకు ఎన్హాన్స్ చేద్దామని ఆ టైంలో లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి ముందు మాత్రం కొంచెం లీక్లు అయ్యి ఏదో పట్టుకుని కొంచెం డిస్టర్బ్ అయ్యారు. అంత సీన్ లేదు అక్కడ, అలా అంత తప్పు జరగలేదు. ఏదో అనుమానాలు ఉన్నాయి. మీరు గట్టిగా అడిగేసరికి ఇక బయటకు వచ్చి నరేష్ గారు ఏమో కొంచెం చెప్పాల్సి వచ్చింది, అది కాదని కోఆర్డినేషన్ కమిటీ నుంచి కొంచెం ఇంపార్టెంట్ మెంబర్స్ని వేసుకుని వాళ్ళందరితో అది కాదు జరగలేదు మీరు ఈ రకంగా ఆలోచిస్తారు ఇలా అని ఆయన కన్విన్స్ చేస్తే అయితే ఓకేనా సరే అన్నారు. ఏమి జరగలేదు. వాళ్ళు కోటి ఇస్తారో కోటి మనకు వచ్చింది, అందులో ఏం లేదు. మిగతా వాళ్ళ మధ్య ఈ రెండు ఈవెంట్ మేనేజర్స్ ఎలా కొట్టుంటే మనకెందుకు. సో అది క్లారిఫై అయిపోయింది. కాబట్టి ఏది పెద్ద చేసుకోవద్దు, ఏదో సరే పెద్ద మనసుతోటి ఇది ఎలాగ మరొక లెవెల్ తీసుకెళ్ళాలి, మరొక కర్ణాటక అసోసియేషన్ బిల్డింగ్ లాగా ఎలా కట్టుకోగలగాలి అనేది ఆలోచించుకోవాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఇక్కడ ఈ డైరీ రిలీజ్ అయిన శుభ సందర్భంలో నేను మనస్ఫూర్తిగా రాజశేఖర్ నువ్వు వస్తున్న టెన్షన్ వస్తున్నాయి అన్న దగ్గరికి వస్తుంటా నేను ఇస్తాను, మైక్ ఇస్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ నేను మాట్లాడాలి. సో అవును డిస్టర్బ్ అయిపోయింది. సో ఆ స్థాయికి మనం వెళ్ళటం కోసం ఏమిటి అనేది ఈ రోజున ఏదో నేను వాగ్దానాలు చేయండి ప్రమాణాలు చేయండి అని అలాంటి చేయను, ఎందుకంటే మాట మనం అనుకుంటే చేయగలం. దయచేసి చేయండి. అండ్ మన ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ నరేష్ ఉండగా, తన టెన్యూర్ ఉండగా ఒక అద్భుతాలు జరగాలని దానికి నేను పూర్తి సహకారం నరేష్కి, అలాగే జీవిత జనరల్ సెక్రటరీ జీవిత గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ గారికి, ఇంకో వైస్ ప్రెసిడెంట్స్ లైక్ సుమ హేమ, కొంచెం వయసు అయింది సూపర్ ఏదో హే సూపర్ పడుతుంది, అందులో అందమైన వాళ్ళని చూసేది గబ్బుకు తడబడతాను నేను. సో హేమగారికి, అలాగే బెనర్జీ వెరీ వెరీ డెడికేటెడ్ పర్సన్, ఆయన మాట కట్టుగా ఉంటుంది కానీ ఆయన చేసే ప్రతి చర్య బెనర్జీ చేసేది చాలా స్ట్రైట్గా ఉంటుంది. సో అలాంటి మనుషులు కూడా మనకు కావాలి. ఏదైనా తప్పు జరుగుతుంటే వాన్ చేసే మనుషులు మనకు కావాలి. అందరినీ కన్సిడర్ తీసుకుందాం. అలాగే యంగ్స్టర్స్ లైక్ శివబాలాజీ, అలాగే రాజీవ్ కనకాల వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు కూడా ర్యాషనల్గా ఆలోచించండి తప్ప సంకుచితంగా ఆలోచించేలాగా ఉండద్దని నేను మనస్ఫూర్తి చెప్తాను మీ అందరికీ. సో ఇదేదో నేను క్లాసులు పీకేటటువంటి స్పీచ్ కాదు, కలిసి వెళ్దామని బతిమాలుకునేటటువంటి స్పీచ్. ప్లీజ్ గో హెడ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరైతే కనుక ఇది ఇంత బాగా జరగడానికి దోహదపడ్డారో, ఈ డైరీని ఇంత గ్లామర్గా చేసుకొచ్చారో, వెనకాల ఉన్నారో, వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా, ఆల్ స్పాన్సర్స్ని మనస్ఫూర్తిని అభినందిస్తున్నాను. ఇదే కోఆపరేషన్ మాకు కావాలండి. మాకు డబ్బులు బాగా వచ్చేస్తాయి అనుకోండి, మేమే మీకు ఎదురివ్వచ్చు తక్కువ వడ్డీకి. సరే, అందుకని ప్లీజ్ మీరందరూ చేయండి ఇదే కూడా. అయితే ఇక్కడ నాకు ఒక్కసారి లోగో చూసిన తర్వాత, ఎలక్ట్రానిక్ డిజిటల్ లోగో చూసిన తర్వాత, మా బాపు గారు చేత గీయించి అప్పట్లో మురళీమోహన్ గారు నేను ఉండి, ఇది ఒక తల్లి కళామ తల్లి బిడ్డలతోటి అలా ఉండి హోల్డ్ చేసి ఉండాలనేది అద్భుతమైంది. మహానుభావుడు మన బాపు గారితోటి రాజేంద్ర ప్రసాద్ అప్పుడు సినిమా చేస్తుంటే ఆయన ద్వారా పంపించావు కదా, రాజేంద్ర ప్రసాద్ పంపించి ఆయన చెప్పగానే సింగిల్ లైన్ డ్రాయింగ్లో మదర్ ఊళ్ళో ఇది అని చేసి అత్యద్భుతం ఇచ్చారు. మాకేందరూ అప్రూప్ అది,
ఈ రోజున అది నాకు ఎక్కడా కనపడలేకపోయేసరికి నాకు చాలా బాధ అనిపించింది. దయచేసి ఏ స్ట్రాంగ్ మైండ్ తోటి అది పెట్టేవో ఆ లోగో అన్నది మనకి బ్రాండ్, దాన్ని హైలైట్ చేయండి. ఈ యొక్క విషాదం హ్యాపీ ఇది యూనివర్సల్గా ప్రతి ఒక్కళ్ళు వేసేదే, బట్ ఇది నాకు అంత చిన్నది బుజ్జి దొద్దు, నాకు నాకు పెద్దది కావాలి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు. మార్చి నెలలో మన మూవీ ఆర్టిస్ అసోసియేషన్ పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను సినిమా కూడా చేయలేదు. దాంతోపాటు మా ఇంట్లో చాలా చాలా ప్రాబ్లమ్స్, ఎందుకంటే మూవీ ఆర్టిస్ అసోసియేషన్ కోసం ఇంత మెంటల్గా పనిచేస్తున్నావే అని తిట్టి తిట్టి లాస్ట్ చివరికి నా కారు మెమోసిరీస్ బెన్స్ పోవడానికి కూడా కారణం ఇదే. ఓకే, ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా మాట్లాడారు, కరెక్ట్. లోకంలో ఇలాగే మాట్లాడాలి, అందరూ కలిసి వెళ్ళాలి, అందరూ కలిసి నడవాలి, అందరి ప్రజాస్వామ్యం అన్నది ఉండాలి. అది బ్రహ్మాండంగా మాట్లాడారు, బ్రహ్మాండ మమ్మల్ని అంతా కలిసి నడపమంటున్నారు. ఎస్, కానీ ఇక్కడ ఒక నిప్పుని కప్పిపూస్తే అది ఎలాగైనా పొగ రాకుండా ఉండదు. పొగ వస్తుంది, పొగ వస్తుంది అంటే నేను చెప్పి నేను మీరు మాట్లాడినప్పుడు ఐ డిన్ మీరు చెప్పారు ఎలాంటి విషయాలు సర్దుకుపోయే విషయాలని చెవులు చెప్పాలి. ఇప్పుడు ఫ్యామిలీలో అందరి ఇంట్లో గొడవలు ఉన్నాయి, కానీ గొడవలు బయట తెలియకుండా మనం కప్పి పుచ్చుకుంటున్నాము తప్ప. ఇక్కడ నేను చెప్పేది మనమంతా హీరోలుగా సినిమాలో హీరోగా సినిమాలు యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోగా మనం రియల్ లైఫ్లో పనిచేసినప్పుడు దాన్ని నొక్కేస్తున్నారు, దాన్ని తొక్కేస్తున్నారు. వినండి మోహన్ బాబు గారు, వినండి. ఊరికి మీరు అరిచేస్తే ఏది జరిగిపోదు. వినండి వినండి, మిమ్మల్ని చెప్పలేదు, కానీ నేను చెప్పేది మీరందరూ దయచేసి వినండి. ఇక్కడ ఈ మూవీ ఆర్టిస్ అసోసియేషన్లో 26 మందిలో 18 మంది ఒకవైపు, 8 మంది ఒకవైపు. ఇంతకు శివాజీ గారు అండ్ శ్రీకాంత్ గారు జరిగిన దాంట్లో ఏ ప్రాబ్లం జరగలేదు అని చిరంజీవి గారు ఇప్పుడు అన్నారు. అదే దానే ప్రాబ్లంగా పెట్టుకుని నరేష్ గారు ముందుకు వచ్చి వాళ్ళు తప్పు చేశారని మేమంతా గెలిచాము, ఇంక్లూడింగ్ మీ. సో ఇలాగా ఉంది మన మూవీ ఆర్టిస్ అసోసియేషన్. ఈ అసోసియేషన్లో ఇంకా ఏమి ఫ్రాంక్గా జరగట్లేదు. సరే, నన్ను నేను ఇలాగే బతుకుతాను, దానివల్ల నా నిందలు వస్తారని, కానీ నేను సత్యంగా బతకాలనుకుంటున్నాను, నిజాన్ని చెప్తున్నాను. ఏదైనా ఇంతకు ముందే మాట్లాడి ఇక్కడ తీసుకొచ్చిండాలి. మేము చిన్నపిల్లలో కాదు, అక్కడ వచ్చి ఓ మాట మాట్లాడేసి ఇక్కడ వచ్చి తీసుకొచ్చి అలా కప్పిపుచ్చేయడానికి ఏదైనా సరిగ్గా నడవాలి. అండ్ మీకే తెలియ వస్తుంది, మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పుకుందాం గదిలో. అది గౌరవం ఇవ్వలేని వాళ్ళకి నిజంగా ఇది ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు మనం పెద్దలంటే గౌరవం ఇచ్చుకుంటున్నాము? ఆ గౌరవం ఇవ్వనప్పుడు మేమంతా ఎవరో, మేమంతా ఎందుకు ఉండాలి ఇక్కడ? ఎందుకు రసాభాస చేయటం? ఇది బయట ప్రపంచానికి మన బలహీనత చెప్పుకోవటం అనేది ఎంత ఇదిగా ఉంటుంది. అండ్ నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన ఏది మాట్లాడినా సరే, వెరీ వెరీ సారీ. ఎంత సజావుగా హృదయంగా సాగుతున్నటువంటి ఈ సభలో అగ్రెసివ్గా మైక్ లాక్కుని గౌరవం కూడా లేకుండా ప్రోటోకాల్ లేకుండా అలా లాక్కుని చేయటం అనేది మరి ఏం మర్యాద నాకు తెలియటం లేదు. ఇప్పుడు కూడా నేను స్పందించకపోతే ఇంకా మీరు ఇచ్చే పెద్దరికానికి అర్థం లేదు. కాబట్టి ఎంత సౌమ్యంగా మాట్లాడదాం అనుకున్నా సరే నా చేత కూడా అగ్రెసివ్గా మాట్లాడించా చేస్తారు. కాబట్టి దయచేసి ఇది ఇంకా ఆపేసి మంచి గురించి చెప్పుకుందాం, చక్కగా మాట్లాడుకుందాం. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు
చిరంజీవి గారు ఎవరు కోపావేశాలకు వెళ్ళొద్దు, చక్కగా చెప్పండి, సలహాలు ఇవ్వండి, ఏం చేద్దాం చెప్పండి, మన ఫ్యూచర్ ఏం ఏంటో చెప్పండి, ఆ లక్ష్యాన్ని పెట్టండి, ఆ గుడిని పెట్టి దానికి వెళ్ళటం కోసం మనల్ని ఏం చేయాలో మీరు బ్లూ ప్రింట్ ఇవ్వండి. సో ఇది కాదు, ఇప్పుడేమవుతుంది మన మీడియా మిత్రులు దీని గురించి చెరువుల పనులు రాసి అసలైన విషయాన్ని పక్కన పెట్టి ఇది రాస్తారు ఇది, అండ్ ఇష్టం లేనప్పుడు రాకూడదు. అండ్తో వచ్చినటువంటి వారికి మనం ఏం సమాధానం చెప్పలేము, అండ్ డిసిప్లినరీ కమిటీ అయినా ఉంటే కనుక టేక్ ఏ స్ట్రాంగ్ యాక్షన్. బయట చెప్పకుండా ఉండడానికి దానికి సరైన పనిష్మెంట్ కూడా కావాలి. అందుకని ఈ మా మెంబర్స్ అందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, ఇందులో ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఈరోజు బాలీవుడ్ భయపడే మన హీరోలు ఉన్నారు. ఇటువంటి మంచి సంస్థని అనవసరంగా చిన్న చిన్న విషయాలతో గొడవల్లో పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. దీనికి నేను అడ్వైజర్గా చెప్తున్నాను, ఈరోజు ఒక పెద్ద కమిటీ, కోఆర్డినేషన్ కమిటీ వేస్తున్నాము. అది తప్ప ఎవరైనా సరే చెప్పుకోవాల్సి వస్తే అక్కడ చెప్పాలి, కానీ బయట కానీ సభల్లో కానీ చెప్తే వాళ్ళని ఎలా పనిష్ చేయాలి. కేసీఆర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఆయన నాకు ఇచ్చిన భరోసా, మీరందరూ కూడబలుక్కుని ఏం కావాలడితే మేము ఇవ్వటం ఇస్తామన్నారు. అదేవిధంగా నా సినిమా సైరా రిలీజ్ అవుట్ అయ్యే ముందు నేను గౌరవ ముఖ్యమంత్రి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి జరిగినప్పుడు నేను కూడా సినిమా అభివృద్ధి ఎలా చేయాలనే దాని మీద ప్రత్యేకించి ఆయనతో వన్ టు వన్ కూర్చొని మాట్లాడినప్పుడు అన్న చెప్పండి మీరు ఎలాగంటే అలాగా మీకు ఏం కావాలో చెప్పండి అన్న ప్లీజ్ చేస్తామని ఆయన కూడా పెద్ద మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కూడాను. ఇది సినిమా పరిశ్రమకి, తెలుగు సినిమా పరిశ్రమకి ఇది ఒక శుభ సూచకం. ఆ రకంగా అక్కడ కూడా అభివృద్ధి చెందడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు మనం చేసుకుందాం, ముఖ్యంగా మాకేం కావాలో కూడా మనం ప్రయత్నిద్దాం. ఇప్పటికే ముందుకు వెళ్ళారు, భూములు కేటాయించారు, అందులో మనకెంత కావాలో కూడా ఆలోచించుకుంటూ వారి సహాయ సహకారం కూడా మనం పొందుతాం. రైట్, అందరికీ ధన్యవాదాలు. ఏమన్నా తప్పులు జరిగితే క్షమించాలి అధ్యక్షుడిగా. సినిమా పరిశ్రమకు కళాకారులను గౌరవించాలన్నా, ప్రేమించాలన్నా, వారి నటనను గుర్తించాలన్నా, వారి సినిమాలు రిలీజ్ కాకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సహాయం చేయాలన్నా, నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి ఇది ఓన్లీ వన్ మ్యాన్ టి సుబ్బరామరెడ్డి గారు. అందరూ కొట్టచ్చు చెప్పడం తప్పలేదు, ఇది కాకాబట్టడం కాదు, అనుభవంతో చెప్పిన మాట, ఇది వాస్తవం. అటువంటి వ్యక్తిని ఇక్కడికి పిలిపించి ఇలా మాట్లాడుకోవడం అనేది చాలా మనసు కష్టమైన విషయం. ఎనివే, ప్రేమతో మీ పార్క్ యాత్రని చిరంజీవి ద్వారా, చిరంజీవి చెప్పాడని సుబ్రహ్మణ్య రెడ్డి గారిని అడిగాను, నో ప్రాబ్లం అని ఎంతో ఇచ్చారు సుబ్రహ్మణ్య రెడ్డి గారు. మీరు కళామతల్లికి చేస్తున్న సేవ, రెండు రాష్ట్రాల్లో మీలాంటి వ్యక్తి ఎవరో ఒకరు వద్దులు ఉన్నారు నాకు తెలియదు, కానీ ఐ థింక్ యూఆర్ ది ఓన్లీ వన్ మ్యాన్ హు గివ్స్ ది రెస్పెక్ట్. ఇక మా తాతగారు అయినటువంటి కృష్ణరాజు గారికి, ఆయన వినిపించలేదు, సైలెంట్గా ఉండండి. ది రెబల్ స్టార్ కృష్ణరాజు గారికి నమస్కారం. నేను ఆయన సినిమాను అదేంటిది తిరుపతిలో చదువు బిఏ చదువుతుంటే మీ సినిమా చూసా అండ్ క్యాలిక్యులేట్ చేసుకోండి వయసు. ఎనివే, సభ మా అంటే ఇది
ఇప్పుడు ఇలా నవ్వుతూ ఒక ఫ్యామిలీలా ఉండాలి అందరూని. నాకు ఎంతో ఆనందంగా ఉంది, చాలా గొప్పగా నవ్వుతూ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి. బాబుగారు మళ్ళీ నాకు అత్యంత ఎప్పుడు చిరోక్తులు వేసుకుంటూ రామారావు గారు, నాగేశ్వర గారు, శివాజీ గారు వేదిక మీద మీరు చూసుంటారు, ఒకరినొకరు చిరోక్తులతో ఉంటుంటారు. ఇది వాస్తవం, పూర్వం మీరు చూసిన. అలాగే నేను కనిపిస్తే ఏదో అనాలని చిరంజీవి, చిరంజీవి కనిపిస్తే నేను ఏదో అనాలని అన్నది జోక్కు సరదా కోసం తప్ప, ఆ కుటుంబం నా కుటుంబం, నా కుటుంబం అతని కుటుంబం ఒకటే. లోపల ఏమి భగవంతుని సాక్షిగా నోడౌట్, భగవంతుని సాక్షిగా ఏదో చిన్న చిన్న ఇంట్లో అన్నదమ్ములు జరగవా, అక్క చెల్లికి జరగవా, భార్యాభర్తలు జరగవా, ఇవన్నీ భారత భాగవత రామాయణనే చెప్పే, అయినా అలా లేదు. వీఆర్ వన్, వీఆర్ వన్, వీఆర్ వన్. ఏదేమైనా చిరంజీవి కృష్ణరాజు గారు చాలా గొప్పగా చెప్పారు ఎలా ఉండమని. జరుగుతున్న మాట వాస్తవం అర్థమైపోయింది. మా ఎక్స్పీరియన్స్ చూస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ ఆర్టిస్ట్ అసోసియేషన్ శివాజీ గారి చేతుల మీదుగా ఫస్ట్ మెడల్ తీసుకున్నాను నేను. అంటే ఆ సింబల్లో చిరంజీవి చూసుంటావు, ఒక తల్లికి నలుగురు బిడ్డలు, అది సౌత్ ఇండియా. కూర్చోగ్రిగా ప్లీజ్. ఒక తల్లికి నలుగురు బిడ్డలు సింబల్ అంటే తమిళనాడు, మన కేరళ, కర్ణాటక, ఆంధ్ర. ఇప్పుడు దాన్ని ఐదు బిడ్డలుగా చేయాలి, తెలంగాణ కూడా ఉంది కాబట్టి ఐదు బిడ్డలు అంటే చెప్తున్నాను. అటువంటి సింబల్ పెట్టి ఎంత అద్భుతంగా నడిపించారో శివాజీ గారి టైంలో. మనం నటులు ఆ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంచి విషయాలు ఏమిటి మనం తీసుకొని, చిరంజీవి అద్భుతంగా మాట్లాడాడు, ఏ నాకు తెలుసు ఒక ఇది కూడా మాట్లాడలేదు. మాట్లాడిన దానిలో మనసు కష్టమైంది రెండు, ఇది వాస్తవం, ఇది చెప్తున్నాను. మీకు ఎవరికి తెలియదు, సురేఖ నాకు చెల్లెలు లాంటిది, మీకు తెలియదు మా బంధం. ఇంట్లో ఏదో పట్టుకుంటాను, బయటకు వచ్చి నాకు తెలుసు, ఇంటికి పోతే ఇంతే చిరంజీవి. ఊరికే కబుర్లు చెప్పి అన్నీ కాదు, నేను భయపడ్డా కానీ, నేను భార్యకు భయపడి విధేయుడై ఉంటాను, కానీ చిరంజీవి ఊరికే మేము కొట్టుకుంటాం అన్ని. ఇది వరకు నేను వెళ్ళా, అది సరే రెండు దేవుని చూపుకాను. కానీ ఆ సరస్సు ఉంటేనే, ఒక మాట్లాడుకునేటప్పుడు సరస్సు ఉంటేనే, ఒక జోక్ ఉంటేనే, కృష్ణరాజు గారు చెప్పినట్టు ఏమీ లేకుండా ఎవడి యుగో ఏమిటి. వేదాంతం కాదు చిరంజీవి, ఒక నేను అంత టైం తీసుకోను. నువ్వు నువ్వు మనం వేదాంత ప్రతిరోజు చూస్తున్నావు, ఏంటి నువ్వు నువ్వు అక్కడ ఉన్నాడు, ఎప్పుడు వేస్తాడో బాణం తెలియదు. నీ షాడో అనే శత్రువు, యువర్ షాడో ఈజ్ ఎనిమీ. రామాయణం చదవలేదా? మీ అందరికీ ఇక్కడికి ఏదో నీతులు చెప్పాలని, బోధించాలని రాలా? నాకంటే మేధావులు ఇక్కడ ఉన్నారు, నాకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలిసిందే మాట్లాడుకుంటూ ఉంటాం. చిరంజీవి ఒక ఇన్సిడెంట్లో ఇద్దరు కమెడియన్స్ టీవీలో వచ్చారప్పుడు, ఈ కుటుంబాల గురించి, ఆ కుటుంబం, ఆ కుటుంబాల గురించి, ఈ కుటుంబం, ఒక ఇద్దరు కమెడియన్స్ మాట్లాడుకున్నారు టీవీలో. ఇద్దరిని పిచ్చి వార్నిచ్గా తోల్తీసేస్తున్నా, తల్లి బిడ్డలో ఏదైనా ఉంటే, చిరంజీవి ఇంతకు ముందు చెప్పాడు మంచి మాట చెవులో రహస్యంగా, 10 మందికి ఇదే చెప్పాడు, ఇట్ ఇస్ నాట్ ఆర్డినరీ మాట, గొప్ప మాట. అలా కాకుండా టీవీలో వచ్చాడు, తోలు తీసేస్తానన్నా, ఒక అతను లేడు ఇంకో అతను ఉన్నాడు కనుక్కోండి.
ఇంకోటి భయపడుతూ వచ్చాడు. సినిమా ఇండస్ట్రీ గురించి, ఆర్టిస్టుల గురించి మాట్లా చంపేస్తారని. అందుకని ఒక తల్లి బిడ్డను, ఒక తల్లి బిడ్డను అన్న సంగతి మర్చిపోకుండా, దీనికి పునాది బిగిని ప్రభాకర్ రెడ్డి గారు, ఒక గుమ్మడి గారు, ఒక కృష్ణరాజు గారు. ఈరోజుకి చూడండి ఆయన స్టిల్స్ ఉంటాయి, మూవీ ఆర్టిస్ట్ ప్రొసెషన్ ఉన్నప్పుడు ఎంత ఇదిగా ఉండేవాడు. ఇవన్నీ మర్చిపోయి ఒక అక్కినే నాగేశ్వర గారు, మహానుభావు రామారావు గారు, మేధావులంతా ఉన్నారు. ఆ ఇండస్ట్రీది పవిత్రమైన తల్లి. 10 కోట్ల మందిలో ఎంతోమంది మాకంటే అందగాళ్ళు ఉన్నారు, స్కిల్స్ ఉన్నవాళ్ళు. బట్ భగవంతుడు ఏదో మాకు ఈ అదృష్టాన్ని కలుగు చేశారు. ఇది గుర్తుపెట్టుకుని మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. మంత్రుల దగ్గర నుంచి, భారత ప్రధానుల దగ్గర నుంచి చూస్తున్నాం మనము ఏం జరుగుతుంది. అహంకారానికి పోతే ఏం పతనం అవుతామని. ఏది శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. నెక్స్ట్ మినిట్ యూ డోంట్ నో. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యుహో అన్నాడు. కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నాడు. ఎవ్రీ సెకండ్ ది మృత్యు వెంటాడుతూ ఉంటుంది. అందుకే మీ అందరికో సలహా, నాకు ఇంకేం పని లేదురా, నేను ఎక్కడ రిలాక్స్ అవుదాం ఎందుకు అంటుకంటే వాడు అంటా అంట. రేపుతున్నా కూడా ఎందుకు రిలాక్స్ అయ్యేది, నువ్వు వచ్చేసారా, నేను వేరే ఉండి పంపిస్తాను అంటే. నో రిలాక్సేషన్. అవయవాలు పనిచేస్తున్నందుకు పనిచేయాలి, పనిచేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్ చూడు, పెద్దలు మనకి ఇచ్చారు మూవీ ఆర్టిస్ట్ అనేది ఇచ్చారు. దాన్ని మీ జనరేషన్ బ్రహ్మాండంగా మంచి సలహాదారులతో, మంచి ఆడిటర్స్తో, మంచి వాళ్ళతో కలిసి మెలిసి ఉండమని చెప్పాను. నేను ముందే చెప్పాను, నరేష్ నువ్వు నా తమ్ముడు లాంటి వాడివరా, ఒరే నేను చదువున్నవాడిని, ఈరోజు రిలేషన్షిప్ కాదు, నేను అక్కడ వస్తాను, నువ్వేమీ మాట్లాడద్దన్నాను. ఐ నో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇయర్ జీవిత. వెళ్ళాం చిరంజీవితో చెప్పారు, మాట్లాడు చిరంజీవి రమ్మనండి, పిలుచుకోండి, కృష్ణరాజు గారు ఉన్నారు, పిలిచి మాట్లాడండి. కానీ ఒకటి చిరంజీవి సారీ, నువ్వేదో మన నలుగురు కూర్చొని మాట్లాడుతున్నావి, నన్ను పిలవద్దయ్యా దయచేసి ఒట్టుగా. కృష్ణరాజు గారు మీరు ఆయన బాబు మాట్లాడుకోండి, కానీ నేను రాను, నేను వచ్చి వాళ్ళు ఎవరినేమన్నది అని నాకొద్దు, నేను కొంచెం ప్రశాంతంగా ఉన్నాను. ఐ డోంట్ వాంట్ టు ఫైట్, బీ డూయింగ్ మిస్టేక్స్. మిస్టేక్స్ జరుగుతున్నాయి కృష్ణనాథ్ గారు, ఇప్పుడు ఇదంతా ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఐ డోంట్ వాంట్, మీరు ఎప్పుడు పిలిస్తే ఏదో నా వల్ల సహాయం. సహాయం అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఒక ఇద్దరు వ్యక్తులు చనిపోతే ఒక కుటుంబంలో ఇద్దరు బిడ్డలకు 4వ క్లాస్ నుంచి +2 వరకు నేను అవకాశం ఇచ్చి ఎన్ని సంవత్సరాలు, సంవత్సరానికి ఎంత ఎత్తులు లెక్కేసుకోండి, ఎన్ని లక్షలు లెక్కేసుకోండి. ఇప్పుడు 2.5 లక్షలు 3 లక్షలు ఒక స్టూడెంట్కి ఒక క్లాస్లో, అప్పుడు 70,000 80,000. అలాగే ఇద్దరు ఆర్టిస్టులకి, ఇంకో కమిడిన ఆర్టిస్ట్ మదర్ వైఫ్కి ఉద్యోగం ఇచ్చాను స్కూల్లో. బాబు నీకు తెలుసు, ఐ హెల్ప్ దెమ్. నాకు ఇవ్వగలిగిన శక్తి దేవుడు ఇచ్చాడు, ఇవ్వగలిగింది ఇస్తాం, సహాయం చేసుకుంటూ పెడదాం తప్ప ఐ డోంట్ వాంట్. కొట్టుకుందాం అంటే కొట్టుకుందాం, నువ్వు నా ఇంటికి రా, నేను ఇంటికి వస్తాను, సవాల్. అదే నా క్యారెక్టర్. మన ఇంటికి వచ్చిన వాడిని తల్లిలా ఒక అద్భుతంగా అతిథి దేవోభావాలా చూసుకోవాలి. మన ఇంటికి వస్తే సవాళ్ళు ఎవరికి ఎవరు సవాళ్ళు వద్దు. ఐ లవ్ రాజశేఖర్, ఐ లైక్ రాజశేఖర్, ఐ లైక్ దట్ ఫ్యామిలీ, ఐ నో పద్మ ఫ్రమ్ ది బిగినింగ్. ఎందుకు ఏదైనా ఉంటే కూర్చొని వాడితో మాట్లాడుకోండి. మనం ఒకే తల్లి బిడ్డలం, ఒకే తల్లి బిడ్డలం, కలిసిమెలిసి ఉందాం, దట్స్ ఆల్. నీవు లేదు, నువ్వు ఈ టాపిక్ గురించి ఇంకేం మాట్లాడకు, మాట్లాడకుండా ఉంటేనే నువ్వు గొప్పవాడవుతావు. గివ్ రెస్పెక్ట్ టు మీ, నాట్ ఓన్లీ ఫర్ మీ, చిరంజీవికి ఇచ్చినట్టు రెస్పెక్ట్. గో షేక్ హ్యాండ్ విత్. ఎస్, ఏం మాట్లాడుతున్నావు, గమ్మున డైరీకి వచ్చాం, ఫినిష్ చేసాం, పెడతాం. లెట్ దెమ్ స్పీక్, లెట్ దెమ్ రైట్, లెట్ దెమ్ డూ నా. సవాళ్ళకు వస్తే ఇక మృత్యువాసన్నం అయినచ్చు కూడా భయపడి, నేను ఒక మాట చెప్పాను ఆత్రేయ గారితో, మృత్యు అంటే నాకెందుకు భయం, మృత్యు అంటే నాకెందుకు భయం, నేనున్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు నేనుండను అన్నాడు. కాబట్టి సవాళ్ళకి ఇవాళ్ళు వద్దు. ఇది ఎవడబ్బు సొత్తు కాదు, అందరిది, అందరి సొత్తు ఇది. కాబట్టి ఐ లవ్ యూ ఆల్.
ఐ లైక్ యు ఆల్. కొత్త సంవత్సరం ఎంత మంచిగా చెప్పాడు చిరంజీవి ఈరోజు. దశాబ్ద కాలం, ఈ దశాబ్దం ఏమేమి చేయాలి, మంచి పనులు చేయాలి ఇతర రాష్ట్రాలలాగా అని చెప్పాడు. మీరందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో, మీరు నమ్ముకున్న దేవాది దేవుల ఆశీస్సులతో 100 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉండాలని, మీరు ఎన్నుకున్న రంగంలో ఉన్నతోత్తులుగా ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. రాయటర్ గారు, వారిద్దరికీ సుబ్రహ్మరెడ్డి గారి చేతుల మీదుగా చిన్న చిరు సత్కారం. సెలవులు ఉన్నాయి. ఎస్ఆర్, ఈ కార్యక్రమం మొత్తం థ్యాంక్ యూ అండి ఆల్. ఇప్పుడు సుబ్రహ్మరెడ్డి. హృదయం శంకరం ధ్యేయం కంఠ సుభద్వజం భుజాగ్రే శూరపాణం చమసే కామాంగ నాశనం శ్రీకంఠం వామ సద్భుజం తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం తదాగ్రే పార్వతీ ప్రియం కర్ధే దేశ వరుధ్వంస కట్టేచయం మహేశ్వరం మహి కంఠి పశుపదే సదాశివం త్రిపుండం ధార్యే మాత్. కొత్త సంవత్సరం కళకళగా అందరూ కళకళలాడుతూ కూర్చో ఉన్నారు. ఈశ్వరుడు మనందరిని చల్లగా చూడాలని ఈ నూతన సంవత్సరం మా టీవీ ఎంతో అద్భుతంగా వర్ధిల్లాలని, మా ఈ అసోసియేషన్ ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి కళాకారులకు సహాయం చేయాలని నేను ఆశీర్వదించాను. నాకు ఆశ్చర్యం ఏమిటంటే, కృష్ణరాజు గారు చెప్పారు మాట మజాగా తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు, అంటే తెలుగు టెక్నాలజీ, తెలుగు కళాకారుల యొక్క స్పెషాలిటీ. ఒకప్పుడు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ భారతదేశం డామినేషన్, లేకుంటే తమిళ్, తెలుగు వాళ్ళు గుర్తించేవాళ్ళు కాదు. నేను చాలాసార్లు పెద్ద పెద్ద పార్టీలు, నార్త్ ఇండియన్స్, దిలీప్ కుమార్ వాళ్ళందరితో ఇస్తే, అఖిల నాగేశ్వరరావు గారు వాళ్ళని చూసినా కూడా తెలుగు వాళ్ళని వాళ్ళు ఒక రకమైన చూసేవాళ్ళు. ఇంత పెద్ద స్టార్స్ ఎన్టీఆర్ అయినా, గ్రేట్ పీపుల్ అయినా కూడా క్రమేణ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. తెలుగు అంటే తెలుగు తెలుగు ఇండస్ట్రీ మాట మజా కాదని చూపించారన్నమాట. సరే, మొన్న అదే రకంగా చిరంజీవి గారు సుదీర్ఘంగా, కానీ ఒక్క తమాష ఉంది చిరంజీవి గారి దాంట్లో. ఆయనకి మామూలు ఆర్టిస్ట్కి ఎమోషన్ జాస్తి, ఆయనకి ఎమోషన్ లేదు, ఎలా కంట్రోల్ చేస్తాడు మొత్తాన్ని. చాలా నవ్వుతా సున్నితంగా ఎవరన్నా వచ్చి, సార్ మీరు మా ప్రోగ్రామ్ ఫంక్షన్ రావాలంటే రావడం అసంభవమైనా నెమ్మదిగా నైస్గా, అయ్యో కష్టం అండి రాలేకపోతున్నాను అని నైస్గా చెప్తాను అనమాట. నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. సో ఆయన సున్నితమైన మామూలుగా ఆర్టిస్ట్ నాకు 40 సంవత్సరాలు నాకు తెలుసు. నాకు ఆర్టిస్ట్ ఉంటే ప్రేమ. నేను కూడా అప్పుడప్పుడు స్పెషల్ అపీరెన్స్ ఇచ్చిన కొన్ని సినిమాల్లో నటించాను కూడా, తమాట సరదాగా సినిమా తెరిపించున్నాను కూడా. నాకు ఈశ్వరుడు తపస్సాలను కాబట్టి ఈశ్వరత్వం చూసేవాడిని కళాకారులు. కళ అంటే ప్రేమ అనమాట. అందుచేతనే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది మానవ జాతికి ఒక వరం, భగవంతుడు ఇచ్చిన వరం. సో అటువంటిది ఎట్లయినా కానివ్వండి మా దీన్ని ఆకాశం తీసుకువెళ్ళాలి. ఒక కుటుంబంలో 4-5 సోదరులు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే భార్య భర్తలకి తేడా వస్తాయా? ప్రతి నిమిషం ఏదో గంటకి నువ్వు ఎస్ అంటే వాళ్ళు నో ఉంటుంది, భార్య ఎస్ అంటే నో ఉంటుంది. మామూలు మానవ సహజం కాబట్టి ఇంత పెద్ద అసోసియేషన్లో కొంత తేడా రావడం అప్పుడప్పుడు సహజం. కానీ నాకు తెలిసి నేను చూశాను ఎన్నో మీటింగులు పెట్టి చిరంజీవి గారు, మోహన్ బాబులు అందరూ కూడా రమ్మని చెప్పి వాళ్ళందరూ సహకారంతో ఈ మా టీవీలో మా అసోసియేషన్లో విభేదాలు రాకూడదు, మనమంతా గట్టిగా మీరు నిలబడి దీన్ని సాధించాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసి ఒక లెవెల్లో తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా అంతా అయిపోయింది. నరేష్ వాళ్ళ ఆఫీస్ పేర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నాకేదో రాజశేఖర్ కొంచెం ఏదో ఆవేశం వచ్చాడు, పర్వాలేదు, ఎందుకు అప్పుడప్పుడు దొరుకుతూ ఉంటుంది మానవ జీవితంలో కొన్ని ఇబ్బందులు, పర్వాలేదు. ఏది ఏమైనా నేను చెప్పగలను, భవిష్యత్తులో ఏంది మర్చిపోయి బ్రహ్మాండంగా నరేష్ అందరు చక్కగా ఉండు. నాకు కావాల్సింది మా అసోసియేషన్ అంటే మాట మజా కాదు, భారతదేశం నెంబర్1 కావాలి, అది నాకు కావాల్సింది. మరి మన మోహన్ బాబు రెండు మిక్స్డ్, ఎమోషన్ ఉంది, శాంతం ఉంది. అవసరం ఉందంటే ఎమోషన్ ఆపగలడు, లేకుంటే శాంతంగా చేయగలడు, చేయగలడు బ్రహ్మాండంగా. సో మోహన్ బాబుకి రెండు ఉన్నాయి క్వాలిటీసు. కానీ నేను నాకు కారులో వస్తా అన్నాను, ఏమైనా నీ మీద కోపం తగ్గిపోయింది కంప్లీట్గా, బాగా శాంతం అయిపోయింది.
చూసి నేర్చుకోండి. మోహన్ బాబు ఉమ్మనేవాడు ఇప్పుడు మామూలుగా ఓం నమ శివాయ శాంతంగా ఉన్నాడు మనిషి కంప్లీట్. కాబట్టి మోహన్ బాబు చక్కగా మాట్లాడి అందరూ మిమ్మల్ని ఆయన కూడా ఉపదేశం చేశాడు బాగా చేయాలని చెప్పి. ఏది ఏమైనా నేను కోరిక ఒకటే. నరేష్ కమియర్, నీకు కొంచెం పవర్ ఇస్తాను. శాంతం శాంతం, అంత మర్చిపో, అంత బాగా సంతోషం. లేదా యాక్చువల్గా నేను మీకు చెప్తాను రండి, మీకు చెప్తాను మీకు. ఇదో నాకు సారీ కాదు, జీవిత గారు ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే నాకు ఏమి తెలియదు, ఆఫీస్ ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు అని అనుకున్నా, కానీ వచ్చిన తర్వాత చాలా యుద్ధ ప్రాతిపదికన అన్నీ తెలుసుకుని ఎక్కడ ఏ కష్టం జరుగుతున్నా, ఎక్కడ ఎవరు ఏ మరణించినా సరే వాళ్ళు వెళ్ళి ఓదార్చడం కానీ అక్కడి నుంచి ఎవరికైనా సహాయం చేయాలన్నా సరే ఎన్ని రకాలుగా చేస్తుందో మనస్ఫూర్తిగా చెప్తాను. ఇంత ప్రోయాక్టివ్గా ఉండాలి, ఇంత ఉద్దిగా ఉండాలి. అర్హంగా మాత్రం ఆ అమ్మాయి వెళుతున్న విధానంతో భవిష్యత్తులో కూడా తను ప్రెసిడెంట్గా ఉంటుందో జనరల్ సెక్రటరీగా కంటిన్యూ అవుతుందో తెలియదు, కానీ తను ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మీరిద్దరూ ఇది డెడ్లీ కాంబినేషన్, మీరు కలిసి కట్టుగా చేయండి ప్లీజ్. అదయ్యా బ్రహ్మ సృష్టిలో మీకు ఒకటి చెప్పాను చూడండి, బ్రహ్మ సృష్టిలో లక్షల కోట్ల మందిలో ఒకరి మొహం ఒకరి మొహం తేడా ఉందా లేదా, ఒకరు కలుస్తారా కలవరు, అదే రకంగా టెంపర్మెంట్. నాకు నరేష్ చాలా కావాల్సిన వాడు, ఏంటంటే చాలా ప్రేమ గౌరవం. అదే రకంగా రాజశేఖర్ జీవితం నాకు దాదాపుగా బాగా చాలా క్లోజ్. రాజశేఖర్ కొంచెం పొరపాటు ఏంటంటే ఎంత మంచివాడు అంత కాపిస్ట్ అంత ఎమోషన్ అబక్కలు చేస్తే మనం కంట్రోల్ చేయలేం, తర్వాత మళ్ళీ మామూలుగా అది జ్ఞాపకం ఉండదు, మర్చిపోతాడు నేను ఎందుకు చేశాను అంటాడు. ఈమె ఆయనకు షాక్ అప్ జాబ్, ఆ కంట్రోల్ చేస్తూ ఉంటుంది జీవితం మొత్తాన్ని కంప్లీట్గా. ఇది చెప్పింది ఎందుకంటే నేను ఒక సినిమా కూడా తీసాను ఆయనతో, తీసినప్పుడు కూడా ప్రధానికి శాంతం శాంతం సహనం అని చెప్పి జీవితం పక్కన ఉంటుంది, అప్పుడు మళ్ళీ సహనం అయిపోతాడు. మళ్ళీ ఈ దగ్గర ఒక మ్యాజిక్ తెలుస్తుంది, లేకపోతే తట్టుకోవడం కష్టం లేకపోతే ఇది కంప్లీట్. కాబట్టి అట్లనే మనం అంతా మర్చిపోయి ఇప్పుడు చిరంజీవి గారు ఆయన చేసిన శపథం ఏమిటంటే, చిరంజీవి గారి శపథం ఏంటంటే మాని ఆకాశం తీసుకెళ్ళాలి, అందరు కలిసి పనిచేయాలి, ఇదే మీ కోరిక నెరవేరుతుంది బ్రహ్మాండంగా, నాకు తిరుగులేదు ఇది ఇష్యూగా. కాబట్టి నువ్వు కూడా థ్యాంక్ యూ అండి. కొంతమంది ఎమోషన్ మాట్లాడినా మర్చిపోయి జస్ట్ డూ ఇట్ ఆఫ్. సో ఆఖరిగా చెప్పేది ఏమిటంటే, ఇంకా ఎక్కువ ఉపన్యాసం ఆకలి వస్తుంది మీకు, టైం అంతా అయిపోయింది, 1 గంట దాటిపోయింది సార్. చెప్పేది ఏమిటంటే ఒకే విషయము, ఈ మా అసోసియేషన్ ద్వారా జాతీయ స్థాయిలో టాప్ దీనికి ఏర్పాటు చేసి ఇంకా డబ్బు రేజ్ చేసి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి కళాకారులకు సహాయం చేస్తారు, దాన్ని నేను కూడా మూలస్తంభంలాగా ఉండి దానికి సహాయం చేస్తానని మీకు తెలుసు. ధన్యవాదాలండి. చాలా రోజుల తర్వాత వచ్చింది, 1 గంట కాబట్టి 5 అయినా ఉంటాం అందరం. మీకు ఆకలి వేస్తే భోజనానికి వెళ్ళొచ్చు మీరు. ఆకలి వేసిన వాళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, ముసలి వాళ్ళు వెళ్ళిపోవచ్చు అండి, బస్ యంగ్స్టర్స్ మాత్రం ఉండండి మీ ఇష్టం. వయసు అయిపోయిందండి, నేను ఎక్కువసేపు కూర్చోలేనండి, నాకు గ్యాస్ అండి ప్రాబ్లం అండి, షుగర్ డౌన్ అయిపోద్దండి అని అంటే వెళ్ళండి, అభ్యంతరం ఏమీ లేదు. ఆ బావుగారి మీద జోక్ అయిపోతే ఎవరి మీద వేస్తామండి జోక్? అట్లా వాళ్ళు కవర్ అవుతాడు. ఒక మహిళ కడుపుతో ఉన్నప్పుడు బిడ్డని అనటానికి పుట్టింటికి వెళ్తుంది, అలాగే ఈ మా పుట్టింటికి ఎక్కడికి వెళ్ళిందంటే సుబ్రహ్మరెడ్డి గారు పుట్టింటికి వెళ్ళింది. సుబ్రహ్మరెడ్డి గారు వైజాగ్లో స్టేడియం కట్టించడం కోసం, ఫండ్ రైజింగ్ కోసం కార్యక్రమాన్ని పెట్టి, ఇందాక చిరంజీవి గారు కూడా చెప్పారు, మమ్మల్ని అందరినీ చార్టర్డ్ ఫ్లైట్లో అక్కడ తీసుకెళ్ళి ఆడించి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేసాం మళ్ళీ సేమ్ డే. ఆ రోజున ఈ ఆలోచన, మా అనే ఆలోచన వచ్చింది అక్కడే గాల్లో విమానములు. ఆ రోజున విమానంలో వచ్చింది, మనం అందరం కూడా మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసాం. అక్కడ ఉండగా తెలుగు సీనియార్టిస్ట్ అసోసియేషన్ మా కృష్ణరాజు గారు, అలాగే ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది, సారథి గారు వీళ్ళందరితోటి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అసోసియేషన్ లేకుండా అయిపోయింది, చాలా సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం, ఆర్టిస్టులకి అలాగే నిర్మాతలకి మధ్య విభేదాలు వచ్చినా
ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్కి విభాగం వచ్చినా లేకపోతే బయట ప్రపంచంతో మనకి ఏమైనా విభేదాలు వచ్చినా కూడా సామరస్యంగా పరిష్కరించుకొని ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఆ రోజులు పెడదాం అనుకున్నప్పుడు చిరంజీవి గారు అక్కడే ఉండి డెఫినెట్గా ఇది చేద్దాం, ఇది అవసరం, మనకు కావాలి అని చెప్పి వెంటనే సపోర్ట్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగే మేమందరం కలిసి ఇండస్ట్రీ వాళ్ళ పెద్దలందరూ కలిసి కూర్చొని ఆ రోజున మీటింగ్ పెట్టుకొని దీన్ని అసోసియేషన్ పెడదాము అనుకున్నప్పుడు ఏం పేరు పెడదాము అనేది వచ్చింది. నేను మలయాళం అసోసియేషన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాను. మలయాళం అసోసియేషన్ పేరు అమ్మ అసోసియేషన్, మలయాళం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది అమ్మ అని పెట్టుకున్నారు. అబ్బా భలే ఉంది అమ్మ అని పెట్టుకున్నారు. దీన్ని మనం ఎలా పెట్టుకోవాలి అనే దాంట్లో తీసుకొని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అనుకుంటే అమ్మది అనుకున్నాం. అది బాపు గారి దగ్గరికి వెళ్ళగానే చక్కగా ఒక తల్లి బిడ్డని మోనోగ్రామ్ కూడా వేసి అందులో ఇచ్చారు. నిజంగా నా చిరంజీవి గారు అడిగినప్పుడు నేనే ఫీల్ అయ్యాను చాలా. ఇలాంటి కార్యక్రమంలో డైరీ ఫోటో వాట్సాప్స్ కానీ అక్కడ మా గారికి ఉండి తల్లి బిడ్డతో ఉన్నాడు మా గారికుంటే నిజంగా చాలా బాగుండుండేది. యా ఏదేమైనా చాలా సంతోషం అండి. ఈ మా అసోసియేషన్ పెట్టడానికి పెట్టిన మొదటి రోజుల్లో పడ్డ కష్టాలు ఇన్ని అన్నీ కాదు. ఎందుకంటే నేను మేమందరం కూడా ఆలోచించింది ఒక్కటే, ఏ ఆర్టిస్టు కూడా డబ్బులు ఉన్నా లేకపోయినా అంతిమయాత్ర మాత్రం ఘనంగా జరగాలి, ఒక అనాథ శవంలాగా వెళ్ళకూడదు అని చెప్పి తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం మా అసోసియేషన్ పెట్టగానే. అలా ఎంతోమంది ఆర్టిస్టులకి ఆ రోజున మూలధనం లేదు, ఆఫీస్ లేదు, ఏమీ లేదు. ఎలాంటిది ఏదైనా వస్తే అందరం తలాకాస్తి జేబుల్లోంచి తీసుకొని ఆ కార్యక్రమాలు చేసి చాలా ఘనంగా చేసాం అట్లాంటి కార్యక్రమాలు. ఇవాళ అలాంటి అసోసియేషన్ అద్భుతంగా పెరిగి అందరి సాహచక్యంతో అందరి సలహాలతో అందరి ప్రోత్సాహంతో ఇవాళ చాలా మంచి స్టేజ్కి వచ్చింది. ఈ దీన్ని ఇంకా ఇందాక చెప్పినట్టుగా పెద్దలందరూ కూడా దీన్ని ఇంకా పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని భాషల కంటే తెలుగు భాష శాతం, తెలుగు భాష అంటే ఏంటో, తెలుగు యొక్క కెపాసిటీ ఏమిటో ప్రపంచానికి తెలియజెప్పిన మనం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఏమిటో అనేది కూడా మిగిలిన అన్ని భాషల వాళ్ళకి కూడా చెప్పాలి, రోల్ మోడల్గా తెలుగునయ్యా అని అలా చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందాక చిరంజీవి గారు చాలా గొప్ప మాట అన్నారు, అది మంచి ఉంటే మైక్లో చెప్పండి, చెడు ఉంటే చెవిలో చెప్పండి అని. నరేష్ వెంటనే ఈ క్యాప్షన్ రాయించి మన ఆఫీసు రూమ్లో పెట్టండి, ఆఫీస్కి వచ్చే ప్రతి వాళ్ళు కూడా దాన్ని చూస్తూ ఉండాలి. అది దాన్ని చూసైనా సరే మనం ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకున్నట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా అది మాత్రం వెంటనే చేయించండి. చాలా మంచి మాట చెప్పారు ఆయన, దాన్ని నేను పూర్తిగా సహకరిస్తూ వారికి పూర్తిగా దాన్ని అభినందిస్తూ కూడా, అలాగే మోహన్ బాబు గారు కూడా చెప్పారు ఇందాక, ఆయనకి ఏం నిజంగా ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు కానీ వెంటనే మళ్ళీ కూలిపోతారు. అలా ఆయన కూడా ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా ఇచ్చారు. అవసరం క్రమశిక్షణ అనేది లేకపోతే ఎవరిష్టం చట్టాలు మాట్లాడకూడదు. కాబట్టి నా కృష్ణరాజు గారు చెప్పినట్టుగా వెంటనే ఆ కమిటీస్ ఏం కావాలో తీసుకొని మీరు ఎవరిని కావాలనుకుంటే వాళ్ళని వేసుకొని క్రమశిక్షణ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ క్రమశిక్షణ దాటి మాత్రం ఎవరో వెళ్ళకూడదు. ఎందుకంటే మనందరం కూడా మన అధికారాల కోసం కాదు మనం ఇక్కడ పోట్లాడుకునేది. మా అసోసియేషన్ సినిమా ఆర్టిస్టులో ఉన్నటువంటి పేద కళాకారులకి మనం ఏ విధంగా సహాయం చేయాలి అనేది ఆలోచించి వాళ్ళకి సేవ చేయడం కోసం మా అసోసియేషన్ పెట్టాం, సమస్యలను పరిష్కరించుకోవడం కోసం మా అసోసియేషన్ పెట్టాం తప్ప ఇదేదో అధికారికంగా చలాయిద్దామని దానికోసం మట్టింది కాదు. కాబట్టి ఇది ఒక సేవా కార్యక్రమం. ఈ సేవా కార్యక్రమంలో మీరందరూ కూడా ఇంకా చేయాలి. చాలా మంచి పని చేశారు, చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా జీవిత ఆవిడకున్న ఎక్స్పీరియన్స్కి చాలా చక్కగా ఏదైనా వచ్చితే కూడా వెంటనే ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడటం, ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అది ఇలా చేస్తే సలహాలు తీసుకోవటం. అలాగే నరేష్ విజయ నిర్మల్ గారు నిజంగా ఈ మా అసోసియేషన్కి ఎంత సేవ చేశారు. ఆవిడ ఎక్కడ ఏ లోకంలో ఉన్నా కూడా ఆవిడ ఒకటే మాట అన్నారు. నాగేశ్వరరావు గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు ఒక రోజున, ఆర్టిస్టులు అందరూ కూడా పుట్టినరోజుల రోజున పార్టీ చేసుకోవటం కాదు, ఆ వయసు ఎంతైతే అన్ని వేల రూపాయలు, నా వయసు 75 అయితే 75,000, 50 అయితే 50,000, అట్లా ప్రతి పుట్టినరోజు కనుక ఇస్తే బాగుంటుందని చెప్పి నాగేశ్వరరావు గారు కొంత ఇచ్చారు. ఆ తర్వాత చివరి నిమిషం వరకు ఆఖరి వరకు కూడా ఇచ్చిన ఏకైక ఆర్టిస్ట్ విజయ నిర్మల్ గారు మాత్రం. అంతేకాకుండా ప్రతి నెల కూడా మందుల కోసమని 30,000-50,000 రూపాయలు 15,000 రూపాయలు చేశారు, ఇప్పుడు 20,000 చేస్తున్నారు. అట్లా మనందరం కలిసి కూర్చొని
మనం ఎలా చేయాలి, ఈ అసోసియేషన్లో ఉన్న వాళ్ళకందరికీ ఎలా సేవ చేయాలి, వాళ్ళ సమస్యలు ఉంటే మనం ఎలా పరిష్కరించాలని ఆలోచించాలని మరీ మరీ కోరుకుంటూ ఇవాళ ఈ పండగ కావాలని నేను ఎంతో ఆనందంగా ఆలోచించాను. ఈ పండగలో పాల్గొన్న మా పెద్దలందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అసోసియేషన్ ఎప్పుడు కూడా ఇలా నవ్వుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా పండగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్. ఒక అగ్ర ప్రెసిడెంట్ నరేష్ ఒక అద్భుతంగా ఇంతకుముందు చెప్పాడు ఏమేమి కార్యక్రమాలు. రియలీ హెడ్స్ అప్ టు యు నరేష్, ఐ అప్రిషియేట్. కలిసిమెలిసి ఇంకా ముందుగా ప్రమాణం చేసుకో. రియలీ ఆల్ వండర్ఫుల్. నువ్వు వచ్చిన తర్వాత ఏమేమి జరిగినాయన్న దానికి బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. చాలా సంతోషంగా ఉంది. నేను రెండు చోట్ల ఉన్నాను, అందరి ఇంట్లో ఉన్నాను, అందరి గుండెల్లో ఉన్నాను. హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషంగా ఉన్నింది. పొద్దున వచ్చినప్పుడు ఇంతమంది పెద్ద ద గ్రేట్స్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరినీ ఇక్కడ చూడడం, ఈ 47 సంవత్సరాలు నా ప్రయాణంలో చిరంజీవి గారు పరిచయం అయిన తర్వాత, అంటే నేను విన్నంతవరకు నేను కొన్ని ప్రోగ్రామ్స్ నేను మిస్ అయ్యి ఉండొచ్చు. ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పీచ్ అని కూడా చెప్పాను. ఐ థింక్ ఇట్ కేమ్ ఆయన గుండెల్లోంచి వచ్చిన మాట. ఆయన మాట ప్రతి మాటని గౌరవించాల్సిన గౌరవించాలి ప్రతి మెంబర్ ఆఫ్ ది మా అసోసియేషన్, ఎందుకంటే చాలా గొప్ప మాటలు మాట్లాడారు ఆయన. ఐ విష్ ఆయన స్పీచ్ లాస్ట్గా ఉండి ఉంటే ఈ ప్రోదేమో, బట్ ఎనీవే. సో క్రమశిక్షణతో అఫ్కోర్స్ మోహన్ బాబు గారు ఆయన గురించి తెలుసు ప్రతి ఒక్కళ్ళు, అండ్ కృష్ణరాజు గారు ఆయన ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ ఈ అసోసియేషన్ నుంచి ఆయన జర్నీ, వీళ్ళందరూ ఫార్మర్ ప్రెసిడెంట్స్ ఆఫ్ మాగా ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ సుబ్రహ్మరెడ్డి గారు, మా సుబ్రహ్మరెడ్డి గారు బహుశా ఫస్ట్ టైం ఆయన ఒక సినిమా, అంటే మా అసోసియేషన్లో కొంచెం అన్ని, అంటే ఈరోజు జరిగింది ఒక గొప్ప చిత్రంలో మధ్యలో ఆ పాత రోజుల్లో రీల్స్ మారుస్తుంటారు, ఒక రీల్ మిస్ అయ్యి అట్లా వచ్చింది. బట్ ఎనీవే ద ఎండింగ్ ఇస్ సో హ్యాపీ ఎండింగ్ ఇది. ఐ విష్ మా అసోసియేషన్ క్రమశిక్షణతో అందరు కలిసిమెలిసి, ముఖ్యంగా మహిళలకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ, మా అన్నది తల్లి అన్నారు. ఆ తల్లి అన్నప్పుడు మా అసోసియేషన్, ఇంతకుముందు చిరంజీవి గారు చెప్పినట్టు జీవిత నరేష్ ఎంత, మోహన్ బాబు గారు చెప్పారు ఎన్నో ఐడియాస్ మా నరేష్కు ఉంది, మీ అందరికి తెలుసు మా రిలేషన్షిప్ ఏమిటో. అండ్ టుడే ఐ మిస్ మా ఆంటీ. ఈ లాస్ట్ ఇయర్ మా ఆంటీ షీ వాస్ దేర్ ఈ డైరీ ఆవిష్కరణ టైంలో ఆమె ఉన్నారు, వి మిస్ హర్. తనకి ఎన్నో ఐడియాస్ ఉంది, అవన్నీ సక్సెస్ అవ్వాలి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ. అండ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్ జీవిత, అండ్ ఐ అప్రిషియేటర్, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్. ఒక సెక్రటరీగా ఉండి, అంటే బహుశా ఎప్పుడు ఒక మహిళా సెక్రటరీ అన్నది తెలుగు మా అసోసియేషన్లో ఎప్పుడన్నా ఎవరన్నా ఉన్నారా నాకు తెలియదు, బట్ లేదు, ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఐ విష్ హర్ అండ్ ఫ్యూచర్లో కూడా మా అసోసియేషన్కి ఒక మహిళా ప్రెసిడెంట్ కూడా కావాలి, ఎందుకంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్. డెఫినెట్లీ నాట్ మీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండ్ ఐ నా టైం అయిపోయింది. సో ఐ జస్ట్ సో ఫ్యూచర్లో డెఫినెట్లీ జీవిత లాంటి వాళ్ళు ప్రెసిడెంట్ అవ్వాలని నేను కోరుతున్నాను. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. జీవిత లాగా ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా ఫ్యూచర్లో ప్రతిసారి ఒక 2 ఇయర్స్కి ఒకసారైనా, అంటే 2 టర్మ్స్కి ఒకసారైనా ఒక మహిళకి అవకాశం ఇవ్వాలని నేను అందరినీ అనుకుంటున్నాను. వెరైటీగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మగాళ్ళ కంటే ఆడాలి బాగా చేయగలరు.
అందుకని ఈసారి నెక్స్ట్ కమిటీలో ప్రెసిడెంట్, సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, ఆర్గనైజర్, మెంబర్స్ అందరూ లేడీసే ఉంటే ఒక వెరైటీగా ఉంటుంది. తప్పకుండా ఈ ప్రపోజల్ని అంగీకరించాలని కోరుకుంటున్నా. అలాగే ఒక నిమిషం, ఇవాళ ఎందుకంటే ఇంతమంది ప్రముఖులందరూ ఉన్నారు కాబట్టి మన సినిమా ప్రభుత్వం మనకి, మనం పడిన సినిమాలకి, మనం యాక్ట్ చేసిన సినిమాలకి మంచి పేరు ప్రతిష్టలు వచ్చి ప్రభుత్వం దాన్ని గుర్తించి మనకి బెస్ట్ పిక్చరు, బెస్ట్ ఆర్టిస్టు అని ఇట్లా అవార్డులు, మా అవార్డులు, మన నంది అవార్డ్స్ అని ఇస్తూ చాలా ప్రోత్సహించింది. అయితే గత 5-6 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇవ్వటం, మరి రాష్ట్రం రెండుగా అయిన తర్వాత ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు, ఒకవేళ తెలంగాణ ఇస్తే ఏ పేరుతో ఇవ్వాలి, ఆంధ్ర ఇస్తే ఏ పేరుతో ఇవ్వాలన్న కన్ఫ్యూజన్ కూడా ఉన్నట్టుంది. మీ ఇద్దరు బాధ్యత తీసుకొని కేసీఆర్ గారితోనూ, అలాగే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితోనూ కూడా, ఇద్దరితో కూడా మాట్లాడి ఈ అవార్డ్స్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారితో, అదే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, వాళ్ళిద్దరితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది రివైవ్ అవ్వాలి. మరి కేసీఆర్ గారు తెలంగాణ అవార్డ్స్కి ఏ పేరు పెట్టుకున్నారో సెలెక్ట్ చేసి అది పెట్టి ప్రతి సంవత్సరం అవార్డ్స్ కనుక ఇచ్చేటట్లయితే అది అందరికీ కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. ప్రభుత్వం దగ్గర నుంచి మాకు అవార్డు వచ్చింది, బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, బెస్ట్ నిర్మాత అవార్డు వచ్చింది, బెస్ట్ టెక్నీషియన్గా అవార్డు వచ్చింది అంటే అది చాలా గౌరవం. కాబట్టి ఆ రెండు ప్రభుత్వాలు కూడా దీన్ని రివైవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మురళీమోహన్ గారు మాట్లాడిన దానికి ఎక్స్టెన్షన్, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏం మాట్లాడండి. అందులో నంది అవార్డ్స్ అనేది 2 ఏళ్ళపాటి ఆగిపోయింది, దాన్ని మళ్ళీ రివైవ్ చేయాలి మీరు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆయన అన్నమాట చెప్పండి అన్న, మీరందరూ కలిపి అనుకుని ఎస్ అంటే కనుక ప్రారంభిద్దాము, మేము ఇతర పనుల్లో ఉండి దాని మీద దృష్టి ఫోకస్ చేయలేదు, సాధించలేదు, మీరంటే కనుక ఖచ్చితంగా చేద్దామన్నారు. దానికి ప్రధానంగా మాకు సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ ఎవరన్నారు, ఆ శాఖ ఎవరికి కేటాయించలేదు, అండ్ వీలైన త్వరలో ఎవరికైనా కేటాయిస్తాను, అది టూరిజం మినిస్టర్ అవంతి శ్రీనివాస్ గారికో లేకపోతే ఇంకొకరికో నేను కేటాయిస్తాను. అండ్ అలాంటిది కనుక జరిగిన వెంటనే ఇది ఎలా చేయాలి ఏంటని ఆ పర్టికులర్ సెక్రటరీ తోటి మాట్లాడండి, అది మీ దగ్గర పంపిస్తాను, మీరు చేయండి, చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఆయనకి చేయాలని ఉంది, అయితే వాళ్ళు వెళ్తున్న విధానంలో మళ్ళాంటి వాళ్ళు ముందుకు వెళ్తే కానీ దానికి ఒక రూపం రాదనుకున్నాను. సో దానికి కూడా మేము కొంతమందిని తీసుకుని, ఇద్దరు మోహన్ బాబు గారిని, మురళీమోహన్ గారిని, వీళ్ళందరినీ తీసుకుని ఖచ్చితంగా అది వీలైన త్వరలో వచ్చే మార్చికో ఉగాదికో ఆ పురస్కారం కూడా జరిగేలాగా మనం చర్యలు తీసుకుందాం అని తెలియజేస్తాం. అండ్ ఇక్కడ కేసీఆర్ గారు ఆయనకు ఆయనే పిలిచి చెప్పండి అన్నారు కాబట్టి అది కూడా చొరవ తీసుకుందాం. ఈ రకంగా ఆ విషయంలో మాత్రం ఖచ్చితంగా నంది అవార్డ్స్ కానీ ఇక్కడ ఏ అవార్డ్స్ పెడతారో తెలియదు, కాకతీయ అవార్డ్స్ అంటారు ఏమంటారో తెలియదు. సింహ ఓ గుడ్ ఓకే, ఏమో ఏ పేరు గురించి ప్రస్తుతం అనవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనందరినీ స్ఫూర్తిగా తీసుకొని స్పందించి శ్రీ రవితేజ గారు, ఫిల్మ్ ఫైనాన్షియర్, రియల్ ఎస్టేట్ అండ్ టీఆర్ఎస్ మెంబర్ గారు, ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు మాకి 1,00,000 రూపాయలు పడిందండి. దీనికి అనూహ్యంగా 12A 80G అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉంది సార్. తర్వాత దీంట్లో ఫండ్ 5,84,00,000 రూపాయలు ఫండ్ ఉందండి. ఈ సంవత్సరం మెంబర్షిప్స్లో 51 లాక్స్ మనకు వచ్చిందండి. ఎవ్రీ ఇయరు మనకి 32 లాక్స్ ఇంట్రెస్ట్లో వస్తుందండి. ప్రతి నెల 2.5 లక్షలు ఇంట్రెస్ట్లోనే వస్తుంది. ఈ పెన్షన్స్ అన్నీ కూడా ఈ ఇంట్రెస్ట్ నుంచే చేస్తున్నాం సార్, డిపాజిట్ నుంచి తీయటం లేదు. పెద్దలు ఇందాక దీవించినట్టు ఒక 2 ఈవెంట్స్ అయిపోతే ఆఫీస్ ఖర్చులు కానీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా మొత్తం దాని ఇంట్రెస్ట్ మీదే అయిపోతుందండి. ఇప్పటికి కూడా దాన్ని పెన్షన్స్ కంప్లీట్గా కూడా ఓన్లీ అని ఇంట్రెస్ట్ చేస్తాం, డిపాజిట్లోంచి తీయడం లేదు. చివరిగా మా అమ్మ ఇందాక గుర్తు చేశారు, ప్రతి సంవత్సరం ఇచ్చేది ప్రతి నెల కూడా 15,000 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు నేను దాన్ని 20,000గా చేసి ఇస్తున్నాను ప్రతి నెల. అది క్లాప్స్ కోసం కాదు, ఎందుకు చెప్తున్నానంటే నాకు గుర్తు చేసి ఒక మెమరీ వచ్చింది. ఈ వేదిక మీద నేను చెప్పేది అంటే, అమ్మ